గోపి, అన్నానికి వెళ్ళదప్పుకోలా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. గోపి, మీ అన్నయ్య ఎక్కడ? పొలంలో ఉన్నాడు. వదిన, మరి నువ్వు వచ్చేసావే? అన్నయ్యకు భోజనం తీసుకెళ్ళొద్దు. పాప, దొరగారికి ఇంతలోనే ఆకలింది కాబోలు. అవును, నువ్వు పొలంలో పనిచేస్తే తెలుస్తుంది. అబ్బో, అన్నయ్య గారి మీద మాట పడినవరు. ఈ వేషాలు మన దగ్గర సాగు. చాలేవా నీ బడాయిలు, వలేసి పట్టేసావు గానీ లేకపోతే నీకు దొరికేదన్నే. ఒక్కసారి ఏమిటి, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పట్టుకుంటా. ఏమిటి బావా, ఇంకా ఎంతకాలం ఇలా మెరుపులా వస్తావు, పిడుగులా మాయమవుతావు? అందులోనే ఉంది బావా అంతా ఆనందం. అంతా బావా, ఇలా చాటుమాటుగా కలుసుకోవడంలో ఎంత సరదా ఉందో నీకు తెలుసా? ఏం తెలియడమో ఏమిటో, ఆకు కదిలితే నువ్వు వచ్చావని, కోయిల కూస్తే నువ్వు పిలిచావని, సంధిస్తే తమరు కవిత్వం చెప్తారని. అవునవునవును, ఇవాళ ఎంత సరదాగా ముస్తాబయ్య వచ్చావే, ఎవరు చేశారు? అత్త అంటే అమ్మ, అమ్మ అన్న మాట తెలుస్తూనే ఉంది. నేను వెళ్ళనిస్తేగా. నేను వెళ్ళను. ఎవరది? ఎవరు వస్తున్నారు? ఇదా నీ నాటకం. సరే, రేపు నువ్వు వస్తావుగా, నేను చూస్తా. దినదినగండ నూరేళ్ళ ఆయుష్ అని దిగులతో ఇలా ఎంతకాలం రా, పోటుంటుంది పోటుండదు. అది లేనాళ్ళు ఎంతమంది అమ్మా, మనకేమి లోటు, కాడెద్దులున్నాయి, ఎక్కడ నేల ఉంది, పట్టుమని పది దుక్కుల వాన గురిసిందో, పండిందే పంట పట్టిందే సిరి. ఏమి సిరో, ఎంత ఎదిగినా గొర్రెకు బెత్తుడే తోకని, ఎదుగు పొదుగు లేని సంసారం, రెక్కాడితే గాని డక్కాడుదయ్యే. మనకేనేమిటమ్మా, బక్క జిక్కిన ప్రతి పేద రైతు పని ఎంత. అలాగంటే ఎలాగురా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ దిగుళ్ళన్నీ ఏ మహారాజులకో గాని, ఏ పూట కా పూట పొట్ట పోసుకునే మనకెందుకమ్మా. అబ్బా, కాందా 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 కాందా, ఏ కోపం మునిపోయిందండి అలా వస్తున్నారు? అబ్బా, ఎక్కడ చూసిన పొగ పొగ, నోట్ల పొగ, ముక్కుల పొగ, ఏమి తోయట్లేదు. అయ్యో అమ్మయో అయ్యో అయిపోతున్నాకు, ఏంటిది అంటారు? మరి పావలా కపూర్తి పడి పచ్చి మొద్దులు తీసుకొస్తే పక్కపోతే ఇంకే వస్తున్నట్ట. పావలా, ఎంత తేలిగ్గా మాట్లాడేవే. పావలంటే ఎంతో తెలుసా, రూపాయలు 4 అవుతు 25 నయా పైసలు పావలంటేని. ఒక్కొక్క నయా పైసలు సంపాదించాలంటే ఒక్కొక్క రక్తం పుట్టు పడుతుంది కింద. నీకేం తెచ్చు, ఈ మర్మం తెలియకే ప్రజలంతా లాటరీ కొడుతున్నారు. ఇదే చాలు, తెల్లారేసిన దగ్గర నుంచి ఈ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది మన బతుకంతా. ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు తర్వాత కేకలొద్దు కానీ, కానీ ముందు లోపలికెళ్ళి ఆ పచ్చిగట్లు బయట పారేసి ఎండుగట్లు పోయేపెట్టు. ఎళ్ళవే ఎళ్ళు. అబ్బా, ఎలాగ పూజ చేసుకోవడం, దేవుడు ఎక్కడున్నా కనబట్లేదు నాకు. ఎక్కడ దేవుడు ఎక్కడ? అయ్యో, కారం 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 పంపేశారే. కండు అయ్యేది అదేంటండి, కోక? కోక ఏంటి కోక? ఓహో కోక, నేను కండు అనుకున్నానులే. మీరు కట్టుకోవాల్సింది కండువా కాదు, పంచే. పంచా? ఏమిటో పో ఈ హడావుడి. ఆ షావుకారు గారి సంగతి నీకు బాగా తెలుసుగా, ఆలస్యం అయితే చాలు ఈ గోవిందు గారి పని. గోహో ఇందా, సరే కొంచెం మాట్లాడు. అయిందా అండి? చెయ్యి ఆరనే లేదు, అప్పుడే బయలుదేరారు. ఎప్పుడు హడావుడేనా అన్నట్టు? నిజం చెప్పమంటారా అండి, అంత నీలాగా ఉంది. ముదు వంకాయ కావడం వల్ల ముక్క గొరక పడకపోయినా అద్భుతం అద్భుతం అరుచి. అదేంటో కానీ ఈ మధ్యన కూరలన్నీ బాగానే కుదురుతున్నాయి. నిజమే కానీ నీ చేతి కారం తగలడంతో కపాలంలోని మెదడు కరిగి కన్నీళ్ళై ఖాళీ అయిపోతాం. ఆ మాత్రం కారం తినకపోతే పాలిపోరు. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారో అడిగావు, అసలు వెళ్ళందే. కాకపోతే పట్టున 10 నిమిషాలైనా ఇంటి పట్టుని ఉండరాయి. సరే, నేను ఇంటి పట్టునే ఉంటాను, నువ్వు షావుకార్ దగ్గరికి వెళ్ళి చేయి ఉద్యోగం. మరేమిటి, ఎప్పుడు నువ్వు ఎదురుకుండా కూర్చుంటే పొట్టలు కలిసేదలా. నా పొట్ట అయితే పర్వాలేదు, మంచి నీటితో సరిపోతుంది. మరి నీ సంగతో చేరు బావు, కలిపేసుకో, ఊరు బాగలేదు.
17, 17, 24, 27, 26, 27, 28, 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
అరే గోవింద నాయన తండ్రి గోవింద, ఒరే గుమస్తా గోవింద, పిలుస్తున్నారా? వస్తున్నా. ఏమిటండి ఇది తిగమగ్గా ఉంది? ఆయన పేరు నా మార్చండి, లేకపోతే నా పేరు నా మార్చండి. అలాగే నాయన, నా దేవుడి పేరే మార్చమంటున్నా. ఆ పేరు వచ్చి బా దేవుడు, నువ్వు పేరు మార్చుకోకూడదు, నా దేవుడి పేరు పెట్టుకోవడం నన్ను ఏడిపించడం పోయాను. ఆడు అటు వడ్డీ ఇచ్చాడా, వాడు 100 రూపాయలు ఇచ్చాడా, వాడు బసవయ్య 100 రూపాయలు ఇచ్చాడు, అసలు కింద జమ కట్టుకోమన్నాడు. ఒరే అసలు కింద జమ కట్టడానికి వాడెవడు, నువ్వెవడు, నేనే ఉండరా? వడ్డీ ఎవడిస్తాడు అసలు కింద జమ కట్టుకుంటే? సరే మీ తల్లి సరే మాట్లాడిస్తాడా, వాడు తాతిస్తాడా? జమకట్టు, వడ్డీ కింద జమకట్టు. ప్రసాద్ ఇంకా పూజ కాలేదా ఇస్తాను అనరా? ఏపీ అన్నావురా, వడ్డీ కాసు వాడా వెంకటరమణ, ఆపద బాంధవ గోవింద గోవింద. పవమాన సుతుని వాటి పవమాన సుతుని వాటి బాధార విందములకు నీనామ రూపములకు నిత్య జయ మంగళం నీనా. గొప్పోళ్ళు మరింత గొప్పోళ్ళు అవుతున్నారు గోయిందా, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు గోయిందా, ఈ వ్యత్యాసాలు ఏమిటో గోయిందా, నిత్య సత్యం చెప్పరా గోయిందా? గోవిందా గోవింద. ఏమున్నానండి? రే అది కదా. అయితే ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట ఏమంటున్నారు? అదే ఉంటే తమరుండాలి, లేకపోతే నేనుండాలి అంటున్నారు. నీ ముఖానికి ప్రెసిడెంట్? అందుకే కదండి వదిలేసేసాను. తమరు కూడా ఎవరు మీరా నన్ను విడిచిపెట్టా ఉంటారా? సరే మనకెందుకండి ఈ ఎలక్షన్ కూడా, వడ్డీకి వడ్డీ పెంచడం, వేలకు వేలు గుంజడం, అంతేగాని అనవసరంగా ఖర్చు పెట్టేది నేనా? పిచ్చోడ, ఇవాడ 10 రూపాయలు విసిరేను, రేపు 100 రూపాయలు గుంజానే. అది పాయింటే. కాకపోతే 100 లేటండి, ఈ దెబ్బతో కోటికి పడగెత్తాల్సిందే. ఈ మాటలకేం గానీ చూడవలసిన వాళ్ళని చూసి పంజాక్క పెట్టుకుని రావాయి. అట్లాగే ఎలక్షన్లో నా ప్రాణాలు ఒకేనట్టండే. ఇతరుల ప్రాణాలు తీయకుండా నీ ప్రాణాలు వదిలేస్తే చాలా మంచిది, అది ఫైట్. బాగా చెప్పారా గోవింద. అంతా ఏడు కొండల వాడి మహిమ. మనిషి రక్తం రుచి చూచిన పెద్ద పులికి మరో రక్తం రుచిస్తుందా? లంచాలు తినమరిగిన షావుకారు అంత తేలిగ్గా వదిలి పెడతాడట్రా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గిరి. భలే చెప్పావురా. అలా అంటే ఎలారా మరి, పదవులన్నీ ఆ మహారాజులుగా పోలిస్తే మన పేదోళ్ళకి ఏం కావాలి? ఏమిటో అయ్యది, ప్రెసిడెంట్ అంటే మాటలే. పయ్యోళ్ళను పట్టుకోవాలి, పల్లెకి కావలసిందంతా చేయించుకోవాలి, దానికి నోట్టో మాట ఉండాలి, చేతి నిండా డబ్బు ఉండాలి. ఇదంతా గొప్పోళ్ళు చెప్తే అవుతుంది, కానీ మన వల్ల ఏమవుతుందా? నాకు తెలియక అడుగుతాను కానీ మావా, ఎన్నాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉండి షావుకారు మనకు ఒరగబెట్టింది ఏమిటి? దానికి కావాలని దీనికి కావాలని నలుగురి దగ్గర 4 డబ్బులు గుంజి బొక్కసొల్లా వేసుకోవటం తప్ప ఒక్కడికైనా రెక్కాదుకున్నాడా? రై మాటలతో లాభమే ఉందరా. చౌకరు పెట్టి పుట్టినోడు, పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాడేమో, ఈ జన్మలో గొప్పవాడై పుట్టాడు. పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావమా? కేవలం స్వార్థ దృష్టితో ఈ వ్యత్యాసాలన్నీ మానవుడు కల్పించినవి కానీ ఆ దైవం నిర్మించినవి కాదు. బాగా చెప్పావు బావా. ఇదిగో మన గ్రామం కూడా ముందడుగు వెయ్యాలంటే మన కష్ట సుఖాల్లో మన సాధక బాధకాల్లో పాలు పంచుకునేటటువంటి మన వీరయ్యమావను మనం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేయాలి. మీరందరూ ఏమంటారు? చాలా సంతోషం. ఇకేమైనా సరే వీరయ్యమావనే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేయాలి. చేయండి చేయండి, ఎట్టా చేస్తారో అది చూస్తాగా. ఇప్పుడు తెలవదులే, 4 పల్లి కుంకలు నెంటేసుకుని సావుకారు మీద సవాల్ చేస్తాడా? సవాల్ ఎవరండి అది? ఇంకెవడు, ఆడే ఆ గుడ్డి కొక్కి రాయగాడు రాముడు, పెద్ద మునగాడయ్యాడుగా. ఆళ్ళు ఇళ్ళు ఏ గంగలో కలిస్తే మనకెందుకండి? కృష్ణ రామ అనుకున్నారు. ఇవే చెప్పొచ్చావు గాని మంచి చెడ్డలో. 4 నా మాట కాదన్నాక ఇంకా అన్ని వదిలిపెట్టడమే.
సాలులేనా గులాబీ మొగ్గ మానులే నీ బడాయి లింగ మాటలు నేర్చిన మగోడి ఓహో మాటలు నేర్చిన మగోడి ఓయ్ నీ ఆటలు నా కడ సాగవోయ్ సాలులేనా వయ్యారి బావా మానులే నీ బడాయి లింగ అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట కాదని పరుగులు తీశావో నీ కాళ్లకు బంధం వేశానే చాలులే నా గులాబీ మొగ్గ మానులే నీ బడాయి లింగ కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీరగ మోగాయే సాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయి లింగ సాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయి లింగ డబ్బుకు లొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో. కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగుని చచ్చిన శవమైనా సరే లేచి నిలబడాల్సిందే. సరే గోవిందు, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచక్కబోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు. పదవి కావాలి కదండి పదవి. గోవిందు, అది సరే, ఎంత కష్టపడి ఖర్చు పెడతామనుకో మనం గెలుస్తామా అని. అబ్బా ఏమిట్రా శకున పక్షి. పర్వాలేదండి, బతుకున్న వాళ్ళ తుమ్ము పాటింపలేదన్నారు. అరే గోవిందు, ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి, దానికి కావాల్సిన మసాలా తగిలిస్తే సరి. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డామో మన పని పెతలాటకమే. ఆలస్యం అమృతం విషయం అన్నారు, ఇక నీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తాను. ఇదే మూలకండి నా సొంతానికి కనిపిస్తున్నారే. అబ్బబ్బబ్బా ఖర్చు పెడితే ఎలారా నీతోటి. అబ్బబ్బా ఖర్చు నా సొంతానికి పెడతాను. ఎందుకండి నన్ను కాదు, మీరు పదండి పంపించండి. సరే ఉంచు గోవింద. గోవిందు అమ్మగారు, మరి సంక్రాంతి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే. నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా, చెప్పండి. రండి. అదేమిటి, వాడంత పెద్ద పని మీద వెళుతుంటే ఈ సంక్రాంతి పట్టుకు ఏమొచ్చింది? ఇది మరీ బాగుందండి, చీరా సంక్రాంతి దగ్గరికి వస్తే అవసరపడేదెవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మురిపోయింది చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామ జయం. 10 గుమ్మడికాయలు. బూడిద గుమ్మడికాయలు. బాబా మంచి గుమ్మడికాయలండి. మంచి గుమ్మడికాయలు. 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావం చాలు. గావం చాలు, మంచాలు, కొంచాలు. ఏమిటి ఇదంతాను, నేనే బతుకుండాలా? ఈ డబ్బుతో కొంప గుణమైపోవాలా?
అదేమిటండి, మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా అసందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాలను కట్టిబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయన తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు, ఆనవకాయలు, బీరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు అన్నీ తెస్తావు, నాకు తోటకూరంటే ఎక్కువ ఇష్టాన్ని నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచేయే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారండి మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు, సిగ్గు లేకపోతే సరే వాళ్ళకే నీకు నాకు. రైట్, వెళ్ళి నీ పని చూసుకోరా. ఏమో ఇదంతా నాకు తెలియదు, పండగ వారం రోజులు ఉందనగా సామాన్ ఇంటికి రాకపోతే నేను ఊరుకునేది లేదు అంతే. బాబుగారు, అమ్మగారికి కోపం వస్తే మనిషి కాదు, ఎందుకు వచ్చిన వస్తా ఈ పట్టి ప్రకారం సామాన్లు తెద్దాం. రై ఓరమయ్యరా, ఆ రోడ్డు కోపం వచ్చిన చెడ్డానికి నేను దద్దమ్మ కదరా పెద్దమ్మ, నువ్వు వెళ్ళి నువ్వు పంచుకో. సరే. ఎంత కష్టం వచ్చింది ఈ ఏడుకొండల వాడ ఆపద్ బాంధవా తండ్రి, ఈ ఆపదలోంచి నన్ను ఎలా రక్షిస్తావో. గోవింద గోవింద ఉంచారా, నిన్ను పిలవలేదురా పోరా తన్నాసి. దేవుడా, నీ పేరన్నా మర్చుకోవాలి లేదా నా ఇష్టదైవన్నా మర్చుకోవాలరా, నాకు ఎక్కడ దొరికేవరా సన్నాసి, బుద్ధిహీనుడా జ్ఞానహీనుడా పశువ. తమ్ముడు, ఎలక్షన్ రేపే, నువ్వు మరదలు పిల్లలు అంతా వచ్చి ఓట్లు వేసి వెళ్ళాలి. తప్పక, అది మా విధి. సంతోషం, బండి పంపిస్తా. ఇంకా నయం, మా బండతో తీర్థాన్ని బయలుదేరినట్లు బయలుదేరుతాం. చాలా సంతోషం. నాలో ఏముంది నాయన, మీరంతా ఓటు విలువను గ్రహించారు, కేవలం మీ అభిమానమే మనల్ని జయిస్తుంది. వస్తా. మంచిదన్నయ్య. పదండి. ఏం బావా, నువ్వు కూడా? ఇరే బాబే, నా మాట విను చూడు, ఈ 10 రూపాయలు ఇప్పించుకో. పిల్లా జల్లగలవాడి ఎందుకన్న పనికొస్తుంది ఉంచు. డబ్బు విలువ తెలియ కాదురా భద్రుడు, తెలుసు. కానీ మనుషులుగా పుట్టాము, మనుషులుగా పెరిగాము, పేదవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు గొప్పవాళ్ళకి అంతే అంటావా? ఉమ్మడికి దేనికైనా ప్రాప్తి ఉండాలి, ఈ నోటు మనకు ప్రాప్తి. కనపడ్డావా? ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలి, మా తోసుకొస్తాయా? ఆ మాత్రం నాకు తెలీదు, నీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏంటా విషయం? మరి నీ ఓటు తప్పకుండా వేరే చేస్తాను. అది మట్టి కూజ ఇట్టే పగిలిపోతుంది, మా వెంకయ్య గారి దూడు ఇత్తడి బాణ తలతనా అద్దగదగా మెలమెల మెరిసిపోతుంది. ఓ, ఈ పై మెరుపులకు మెరిసేవాళ్ళం కాదులేవో. వెంకయ్య గారికి ఒక ఓటు పోయిందా? పోయిందో, నేను క్యాన్వాస్ చేయకూడదు. క్యాన్వాసం ఏమిటి సార్, నా ముఖం గోరిపట్ట, మనకు ఒక ఓటు తెచ్చిందిగా, అది ఆ డబ్బాలో పడేసి పోదామని వచ్చాను. ఓటేయడానికి వచ్చి గోల్ చేస్తానంటే నువ్వు ఒకటేనా? నేనేమిటి, అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? నమస్కారం అండి. మీ పేరు? మా అమ్మకు ఏడుకొండల వాడంటే చాలా భక్తి అండి, అందుకని పోయిందా పోయిందా. ఏమండి పెద్ద ముందు ఆడుకుని ఇంకొక ఓటు ముక్క ఎక్కువ ఇవ్వకూడదు, ఈ దెబ్బతో మా సాగుతారు పోయిందా. ఏడుకొండల వాడ పోయిందా, రక్షించు, వీరయ్యని గెలిపించు. పైరు పైరు వేస్తాడు పైరు, ఎక్కడ పూజ? వెంకయ్య గారికి 302 ఓట్లు, వీరయ్య గారికి 2400 ఓట్లు, గెలుపు వీరయ్య గారిదే, ఇక నుండి వీరయ్య గారే ప్రెసిడెంట్. సీతారాములకి జై. మరి వేరే మా గెలిచాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ వేడుకే, అందరికీ జై. ఏం వేడుకలో ఏమో, మా నాన్న మండిపడిపోతున్నాడు. మీ నాన్న మంటెంతసేపు? కొంచెం చన్నీళ్ళు చాలే, నీకే నువ్వు చెప్తావు, మీ ఇద్దరి మధ్య నలిగి చచ్చేది నేను. బావా, ఈ కక్షల వల్ల మనకే ఎడబాటు వచ్చేట్టుంది. అబ్బే, అది అన్నటికీ జరగదు, నేను నీవాడినని నువ్వు నాదానివని మన జాతకంలో ఎన్నడో రాసిపెట్టుంది. అందుకని ఇలాంటి పిచ్చి ఊహలు కట్టి పెట్టి ఈ రాత్రికి మన రచ్చబండ దగ్గర జరగబోయే ప్రదర్శనకు తప్పకుండా రావాలి.
అక్కడ ప్రతిరోజు మనం చూసే మంచి చెడ్డలు చక్కగా ప్రదర్శిస్తాయి. ఇదిగో మీ నాన్నను కూడా తీసుకురావాలి సుమా. మరేం పర్వాలేదు, ఒక్కసారి చూశాడంటే మరమ్మత్, పూర్తిగా మరమ్మత్. ఒక్కసారి మా నాన్న చూశాడంటే మన ఇద్దరి పని మరమ్మత్. ఇదిగో పక్కనే ఉండు, నేను ఇద్దరు చెప్పాగా కాసిన సన్నీళ్ళు తెలుస్తా. ఏమిటమ్మా ఈ దూకుడు? పెద్ద మొగోడు బయలుదేరాడని ఒదికొదికి వెళ్తారు. మరి ఎంత కోపమైతే ఎలాగే? వారు మా కోపాలు నేను చేస్తలేవా? మామయ్య మారాయి మారాయి రోజులు మారాయి. సీత సీత నువ్వు పోయావు. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను బీదలకిచ్చేరంట, బాధలు తీర్చేరంట. బీదలకిచ్చేరంట, బాధలు తీర్చేరంట. రామారాజ్యాంగ మనము అనుభవించవద్దంట. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. పనికి రాని బంజర్లా బంగారం పండునంట, పనికి రాని బంజర్లా బంగారం పండునంట. పల్లెటూళ్ళ వైభోగం చెప్పనలవి కాదంట. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. సంచి నుంచి మా బరువున్నది ఏంటండి అది? ఇదా మిఠాయి. మిఠాయి అండి? అంటే ఏంటి మిఠాయి అండి? రసగుల్లలరా. రసగుల్లలా? ఏంటన్నారు? రసగుల్లలు. రసగుల్లలు అంటే కలకత్తా రసగుల్లలు అంటారు. ఏంటండి అమ్మ బాబాయ్ పేరు మాత్రం ఇందా కానీ జనం చూడలేదండి. మరి పోరా, మా ఆవిడ లావు తగ్గాలని బజార్ నుంచి తీసుకురమ్మంటే తీసుకొస్తున్నాను. నీ ముఖానికి ఇవెందుకు? అక్కడ పులి బొగరాలు అమ్ముతారు కొడుకోబా. గుమత్త గారు మీరు ఎట్టాలి, నన్ను తినాలి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే మరి ఆడవాయ్. మా గుమత్త గారు ఎంత మంచిదండి. ఎలకలు బాబాయ్ అయ్యి. తన్నేం చేయమంటారా మరి? నువ్వేమో వదిలేటట్లే.
ఏం లేదు, ఇంట్లో ఎలుకల గోల జాస్తిగా ఉందిరా, బోను పెట్టి పట్టాను, వదిలి పెడితే మళ్ళీ సూర్లో చెక్కుతాయో అని చెరువు కట్టిన వదిలి పెడదామని వెళ్తున్నా. మా మంచి పని చేస్తారు సావుకారు గారు, ఇంటి వదిలే పోయారా? ఇక్కడే ఉందిరా, పిల్లలకి ఎలుకలు కూడా ఉంటుందట్రా ఇక్కడ. సరేలే, సావుకారు ఏమంటున్నాడే? ఆయనట అంటారండి, ఎలక్షన్ లో ఓడిపోయినందుకు ఏం విచారం లేదు కానీ చేతి డబ్బు పోయిందని మహామండి పడిపోతున్నారు మీ మీద. పాపిచ్చి సొమ్ము పోక ఏం చేస్తుందిరా, అయితే నా మీద నిలిచి పడుతున్నాడట. ఈ ఎలక్షన్ లో పోవటానికి కారణం మీరేనంట అన్నాడు. అట్లయితే పోజు మార్చాల్సిందే. అదేటండి ఉందిలే దానికంత. గుమత్త గారు, ఒక బీడి చెల్లిపోదు. ఒక బీడియా? రే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి రెండు తీసుకుని రా, ఒకటి నాకు ఇచ్చి ఒకటి ఉంచుకో. ఈ ఎలక్షన్ పోతే పోయింది, రేపో మాపో మళ్ళీ ఎలక్షన్ రాదు, అప్పుడు ఒక పదో పరకో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి జనానికి వలవేసి పట్టేసేద్దాం. పడతాం. ఈ ఎలక్షన్ లో వందల వందలు తగలేసి వట్టి తింటూ వచ్చావు, వచ్చే ఎలక్షన్ లో వేలు వేలు తగలేసి ఇల్లు గుల్ల చేసి రోడ్డు పట్టిస్తావు. హలో రామచంద్ర అని నాకు తెలీదు, నీ సంగతి మహానుభావుడు అన్నారు అంటారని నేను అనుకున్నా. ఆ సుబ్బిగాడి ముఖాన ఇంకొక 100 రూపాయలు పడేయమంటే విన్నారు, కక్కుర్తి పడ్డారు, మనం పడ్డాం వాళ్ళ. ఒరేయ్, ఎక్కడికి రా పరిమితి, దీనికి ఏమైనా లిమిట్ అంటూ ఉండాలంటావా అక్కర్లేదంటావా? నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా, అరిచేతిలో వైకుంఠం చూపించి దోషులతో తోసేసావు కదరా, ఇప్పుడేమో తెల్ల ముఖం వేసుకుని వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తాట. వచ్చే ఎలక్షన్లో ఈ ముఖం, ఒరే ముఖం, నిన్ను నమ్మి కుక్కతో కొట్టుకుని గోదావరి తిరిగింది కదరా, బుద్ధిహీనుడా జ్ఞానహీనుడా పశువ? మీరు అలా అనకండి, ప్రజలు వెనకట్లాగా లేరు, రోజులు బాగా మారిపోయాయి. ఆ సంగతి మీకు తెలుసుగా, దానికి తోడు ఈ సంవత్సరం వడ్డీ రేటు ఒకటి పెంచి కూర్చుంటుంది, ఎక్కడికి వెళ్ళినా నా తల ప్రాణం తోకొచ్చేస్తుంది, నోరెత్తి మాట్లాడడానికి వీలు లేకపోయా. లేకపోతే నువ్వు మహా వెలగబెట్టినట్టు, నువ్వు అంటే డబ్బు, ఆ అంటే డబ్బు, నా పిలక పట్టుకుని గుంటేసావు కదరా. రే నాయన, కష్టపడి చెమట ఊడ్చి ప్రజలందరికీ చిట్లు తిని సంపాదించిన డబ్బురా, నేనే ముద్దగొట్టలేదు ముద్ర. ఓహోహో, నా మీద విరుచుకు పెడితే నేనేం చేయనండి, ఇదంతా రాముడు గారు చేశాడు. విచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకున్నాను కానీ, లేకపోతే ఇప్పటిగా రావుడు గారిని బుగ్గి బూడి చేసేవాడు. మీరు అనుకుంటే ఒక లెక్క, ఈ సంగతి తెలిసే నిన్న రావుడు గారి చిట్టా బయట పెట్టేశాను. చిట్టా ఏముందిరా, వాడి ఇచ్చిన జమ కడితే 5 పదో 10 ఇవ్వాల్సింది. ఓహో, మీరు ఇంకా అక్కడే ఉన్నారే, వాడిచ్చిన జమలకి ఏదన్నా రాత కోత రసీదులు మనం ఇస్తేగా. అలాగా చూడండి, చూడు సంటి రామయ్య లెక్క. ఈ లెక్క ప్రకారం దమలన్నీ కొట్టేస్తే వడ్డీతో కూడా 684.84 రూపాయలు. రే తెలివి అంటే నీదేరా, ఇన్నాళ్ళకి కనిపించింది నీ తెలివి. రే నీకు 10 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యా, మీరు నాకు పై రేగిపోతే ఇంక్రిమెంట్ వేసినంత లాభం ఏటో, నేను ఎప్పుడైతే రా పైన. సూరయ్య మావయ్య వచ్చాడండి. ప్రెసిడెంట్ గారు మావయ్య ఏడని చెప్పు. ఆయన కాదండి, సూరయ్య మావయ్య. సూరయ్య మావయ్య చెప్పడం ఎందుకు రమ్మని చెప్పే. ఏమిట్రాయ్ గోవిందు, ఏమిటా ముసుగు నువ్వు? ఎవరు సూరయ్య బాబాయ? ఏలే బాబాయ్, ఈ మధ్య దూడ చచ్చిపోయింది కదూ, మహా తనడం మొదలెట్టిందిలే, అందుకని దీనికి విరుడు కనిపెట్టేశాను. ఈ ముసుగేసుకుని పితికితే చచ్చినట్టు పాలిస్తా ఉంది. మంచోడు వేరా. సరే గాని కొత్త కాలం నీటికి అర్జీ పెట్టుకున్నానే, ఆ సంగతి ఏమైందట? ఏమిటో దాని గొడవ, ఈ మధ్య ఈ రావుడి కేసు గొడవలో పడి దాని సంగతే మర్చిపోయాను. రావుడి కేసా? అవును, 600 రూపాయలు ఇవ్వాలని మా షావుకారు కేసు పెట్టాడుగా. అయింది, మంచి పని చేశాడు, ఈ దెబ్బతో ఆడి రోగం టక్కిని కుదిరింది అన్నమాట. ఎవరికన్నా మా షావుకారు అనుకుంటే అసలు లేదు, పోగా కాడు ఉంటిచ్చిపో. దాని తలసిగా దరగా ఉరే, కాసింతో పూసింతో గుంజకుండా వదలవు కదా. సరే పంపిస్తా. ఒకటంటే ఒకటి కాదు, 10 పంపించు. ఓవిడా మావిడా ఇట్లా కాల్ చేసుకెళ్ళు. అబ్బా భూదేవి అదిరిపోతుందిరా, పోతా ఉంటే ధన్ 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 ధన్. పరక 600 అంతా ఒక్క మాటకు అక్కమంటే ఆ రాముడు గాడిగా ఏం కావాలి? అందుకే గొప్పాళ్ళకి అణిగే మణి ఉండమన్నారు. సావుకారంటే సామాన్యుడా, పట్టుకుంటే పాము పగే. ఎగిరెగిరి పడ్డాడు, ఇప్పుడు ఏమైంది ఆ రాముడు గాడి మిడిసిపాటు? ఆ కౌలు డబ్బు కడతాడో పొలమే వదులుకుంటాడో ఇప్పుడు తేలాలి. ఓ అబ్బా, అంత కాళ్ళు చేతులు లేనోడు కాదులే వదిలి పెట్టుకుపోవటానికి. చూస్తాగా, వీడు మగాడితనం సావుకారుని ఎదురుతాడంత సావుకారు. సావుకారు అంటే లాభం ఏముందిరా, సొమ్మిచ్చి రసీదులు పుచ్చుకోకపోవడం తప్పు మందేగా. నమ్మిచ్చాం,
కానీ ఇలా మోసం చేస్తాడనుకున్నావు. నమ్మక నమ్మక ఈ మహారాజు నట్టరా నమ్మేది. ఇంతకు జరిగిన దాన్ని విచారిస్తే కూర్చుంటే ఎట్ట? జరగాల్సింది ఏదో చూడండి నాయన. చూసేదేమిటి? వకీల్ని పెట్టాలి, కోర్టులో వాదించాలి. అది నిజమే, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకవేళ పొలమన్నా తనఖా పెడదామంటే అది మన సొంతం కాదు. ఎలా అలానే ఊరుకుంటే ఊర్లో ఉండగలమట్రా. మరేం చేద్దాం? రెండెద్దులున్నాయిగా, ఒకటి అమ్మితే పోలే. బాబా ఆ మాట అనుకో బాబా, బసవన్న సుబ్బన్నలను నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నాను. వాటిని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను బాబా. ఈ చేతులతో పెంచి ఈనాటి కూర్తి కోసం వాటిని ఈ చేతులతోనే అమ్ముకోబడ్డావా బాబా? అవి ఒక్కసారి నా వంక జాలిగా చూసి అంబా అంటే నా గుండె ముక్కలైపోతుంది బాబా. నిజమేరా, కానీ నీకు దండం పెడతాను. మళ్ళీ ఆ మాట అనుకు బాబా. కావాలంటే నన్ను ఎక్కడైనా పాలేరుగా పెట్టు. వచ్చే ధాన్యం సావుకారికి కట్టు. నిన్ను పాలేరుగా పెడితే ఎంత వస్తుందిరా? పోనీ ఈ ఇల్లుందిగా, అది తనఖా పెడితే. తనఖా? ఆ మాట అనొద్దు బాబు. అమ్మా, మీ నాన్న నేను ఎంత కష్టపడి కట్టామో నీకు తెలియదు. తాత తండ్రులు ఆస్తి పెద్దది చేసుకోవాలి కానీ అమ్మకు బతకడం ప్రయోజకత్వమట్రా. నాయన నాయన, నా మాట విని నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ కొంప మాత్రం నిలవని. వదినా గోపి. ఏం గోపి, ఇలా వచ్చా? ఎందుకురా గోపి, ఎవరే ఉన్నారు? అసలు ఏం జరిగింది? అబ్బాబ్బా, ఎందుకు నా కన్నీళ్ళు? నా బాబుగా నాతో చెప్పు. అమ్మ ఏమన్నా అందే? అన్నయ్య ఏమన్నా అన్నాడా? తిట్టారా కొట్టారా చెప్పరా? ఎవరైనా కొట్టినా తిట్టినా నాకింత బాధలేదు వదిన. మరి ఎందుకురా? నా బసవన్న నాకు కాకుండా చేస్తే నేను బతకలేను వదిన. బసవన్ననే ఎవరేం చేస్తున్నారు? కోర్టు ఖర్చులు కానీ మా అన్నయ్య అమ్మేస్తున్నాడు. అమ్మేస్తున్నాడా? గదా ఎకరాన్ని ఎలా పోతే పోతుంది. బతకడానికి ఎన్ని దారులు లేవు, బసవన్ననే అమ్ముకోవాలా? భయపడకు గోపి, నేను బతికుండగా మీకే కష్టాలు రానివ్వను వదిన. నిజం గోపి, నేను చెప్తానుగా, కన్నీళ్ళు తుడుచుకో. నా చేతితో పెంచిన బసవన్నను నేనే అమ్ముతాను అనుకోలేదు. ఏం చేస్తానురా, మనం కౌలదారులమే కానీ కామందులం కాదు కదా. పుట్టిందే మనం కష్టాల కోసం. గుండె రాయి చేసుకుని డబ్బు తీసుకో. నాకేమో డబ్బి. ఆగండి ఆగండి అన్నయ్య, బసవన్న నమ్మక్కర్లేదు. ఇదిగో బసవన్న. ఎవరివిరా ఇవి? ఇది ఎక్కడ వేరా? సేతు ఇచ్చిందా? నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారా? ఈ ఇంటి పరుగు తీయడానికి చెడబుట్టా. నిన్ను నరికిన పప్పలేదు. ఏమైనా గజులు, ఎందుకు వచ్చాడా గోపి చెప్పు? ఏంటా గుడ్డ అప్పగించి చూడటం? ఏమైనా గజులు గోపికిచ్చావా? నీకేమైనా మర్చిపోయిందా? అది కాదు, ఏది కాదు, ఏదో ఇబ్బంది వచ్చిందంటే వచ్చింది. సీతను కొట్టావా మామయ్య? తప్పంతా మాది. సీత ఇవిగో నీ గాజులు. ఆడదాని సాయంతో బ్రతికే గతి ఇంకా రాలేదు. ఇక ఆడితో మాట్లాడినట్టు తెలిసిందా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. కాస్త కోసకట్ట మండిపోతాయట. ఇచ్చినగా వచ్చినాయిగా, ఇంకా ఏంట రోజు రోజులు? నువ్వు నోరు తెరిచావా నిజంగానే నిన్ను నరుగుతా. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక సంబంధం మాట్లాడుకోతా. ఆటగా ఉంది. గోపి అన్నయ్య పెంచిన మమకారం తెచ్చుకోతుంది. బసవన్నకి మనది కాదు వాళ్ళు. అన్నయ్య నా మాట వెళ్తాడు. అమ్మా అమ్మా, నా బసన్న వెళ్ళిపోతుందమ్మా, నా బసన్న వెళ్ళిపోతుందమ్మా. అమ్మా
ఇదేంటి డబ్బా డబ్బా ఖాళీగా ఉంది, నువ్వు మొదలెట్టావేంటి? ఇంకా అంతవరకు రాలేదులేండి. అవునులే, 40 సంవత్సరం దాటిన తర్వాత కదా మొదలెట్టేది పొడువు. ఏం పొడవలేండి, నా చిన్నతనంలో అద్దన డబ్బులు ఇస్తే 6 డబ్బా వచ్చేది. ఇప్పుడు సంపాదనలో సగం ఈ ముక్కు పడడానికి అయిపోతుంది. సరే, అక్కడ షావుకార్ శాఖ నీకు తగిలింది ఏమిటి? అక్కడ లెక్చర్లు వినలేక వినలేక ఇక్కడ వస్తే నువ్వు మొదలెట్టావు. అయ్యో, నారాతి కూల పోల్చో పోల్చగా ఆ షావుకార్తోనే పోల్చాలా? నీకో పోల్చకూడదు అన్నట్టు. ఏమండి, ఆ షావుకారికి పిల్ల పాప లేరు కదా, ఆయన చస్తే ఆస్తంతా మనకే వస్తుందా? ఇంకా నయో, మన ఇద్దరిని దత్తు తీసుకోవడానికి అడగలేదు. పాపి ఇష్ట డబ్బు ఎవరికి కావాలనే పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు పరమ పాపి. అయ్యో, ముందు ముంతలు వేసుకుని వచ్చాడు వాసన చూడు. ఏందయ్యో? ఏం లేదు భద్రుడు, మన షావుకారి గురించి మాట్లాడుతున్నాం. ఇందా ఇదో వీడిదాడు పుణ్యాత్ముడు. కొంతమంది చచ్చి పుణ్యాత్ములు అనిపించుకుంటారు, మన వాడు బతికే పుణ్యాత్ముడు అనిపించుకుంటున్నాడు. అవునవును, ఆయన మొహం చూస్తేనే పంచ మహాపాపాలు పోవాల్సిందే. పోవాల్సిందేమిటే, పటా పంచలైపోవాల్సిందే. కలుసు, తిప్పు తిప్పు, నువ్వు తిప్పు. భలే భలే భలే. అయ్యయ్యో, సరే షావుకారు రమ్మంటున్నాడు, త్వరగా రా. వెళ్ళు, నేను కలిపేశాడు. ఒక్క నిమిషం అయినా ఇంటి పట్టు ఉండనివ్వడు. సరే వస్తా. తలుపులు తలుపులు, ఊరు బాగలేదు, త్వరగా రండి. ఏడి ఈ గోవింద గడ ఎక్కడికి వచ్చాడు? నా పని గోవింద పుట్టించేలాగా ఉన్నాడు. ఇప్పుడే నువ్వు రావడం, ఇప్పుడు టైం ఏంటో తెలుసా? ఎంతమంది మనుషులు రాని గోళ్ళు పంపించండి. తెలుసు, ఏం చేయమంటారు చెప్పండి. ముస్తాబై ముచ్చటగా బయలుదేరానా? ఎదురైంది ఎవరు? మా ఆవిడ. అది ఎదురైతేనే కాదు, ఎదురైంది ఊరుకుందా ఎక్కడికే అడిగింది. దాంతో మన ప్రాణం ఉన్నది ఉన్నట్టు పోయి గోయిందా అని నులక మంచం మీద కొలబడ్డాను. ఏడవ లేకపోయావు, తపది అయిపోయింది. సరే కదా, అది మంచినీళ్ళు తాగి బయలుదేరాను. బయలుదేరానా? తపి మరి ఒక మంగళవాడు, వాడు పొదివాడును, వాడు ఎదురై బాబాయ్ క్షవరం చేసేదా అన్నాడు. మన పని ఎక్కడ క్షవరం అయిపోతుందో అని అదే పడుగుని వచ్చాను. వచ్చానా? అక్కడ కుక్కను దొక్కాను, దొక్కానా ఇక్కడ పడ్డాను, ఇక్కడ పడ్డానా ఇక్కడికి వచ్చాను. ఈ గండాలన్నీ తప్పించుకొని వచ్చేసరికి నా పని యమగండం అయిపోయింది. చదువులే చదువు, నువ్వు నీ పనులు. ఆ పనులు నాకు తెలియదు. రై, నిన్ను పొద్దులో రాయమన్నది. మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికండి? అడిగావు ఎక్కడికి అని అడిగావు? అబ్బబ్బబ్బబ్బ, వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా తిప్పున పక్కి. పొరపాటు అయిపోయిందండి, మా ఆవిడ చేసిన తప్ప దేవుడు చేశారు. రే, నువ్వు ఇలా పొరపాటు చేస్తూనే ఉంటావు, నిన్ను ఇలా తిడుతూనే ఉంటావు. అందుకని ఇక ముందు ఇలాంటి పొరపాటు చేయకుండా నీకు ఫైన్ వేస్తున్నాను రా, 10 రూపాయలు లేకపోతే 20 గుంజీ. 10 రూపాయలా? అయ్యయ్యో, నా జీతం అంతా ఇంతకు ముందు మీరు వేసిన ఫైన్లకే సరిపోయిందండి. ఏడ్చావు కానీ ఆ రాముడు కేసు కోసం ప్లేడర్ గారిని కలుసుకోవద్దు. కలుసుకోవాలి కలుసుకోవాలి. కలుసుకోవాలంటే ఒక రోజు ముందు పోవద్దట. రవి పోతే పోదా పోదాం. మరి లేవు, త్వరగా లేరా? జీతం మాట దేవుడు ఎరుగు, కానీ ఈ కేసు పుంజాన్ని 3 పూట్ల భోజనం అయినా దొరుకుతుంది. చంటి రాముడు ఖాతా ఏది? బాబు గారు, జోబు తిరిగిపోయిందండి. మీ దర్జా కొత్త కోట వేసుకోకూడదు. బస్ బస్ బస్. రై, నీ ముఖానికి దర్జా కొడతాసుండ్రా. రై, ఈ కోటు సిరిగిపోకడానికి ఇదే గుడ్డ ముఖ లేకపోతే ఇలపరేఖ. అది పాయింట్. నా పెళ్లి కుట్టుచుని కూడా అచ్చుచుల కోటు. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇది వేసుకుంటే రాంబాణంలా జరగవలసిందే మన పని. రే, నా మతి మరి మండ. ఒరే ఒరే ఒరే, నిన్ను తీసి వెళితే పిల్లిని సంకపట్టుకు వెళ్ళిటరా? ఏ పించు తింటున్నారా? పంప ముని పోయి. చెవరా దేవుడా, పెడుతున్నారా? మళ్ళీ ఎప్పుడు రావడం? మళ్ళీ నువ్వు మొదలు పెట్టావు. 4 రోజులైనా పడుతున్నావు గారు. ఎందుకు రా 4 రోజులు? అక్కడ బాగా పెసరట్లు ఉప్మా తినాలనా? ఎందుకు 2 రోజులు వచ్చా బండారు? అన్నయ్య వచ్చాడండి. ఒరే నామాలు, ఇలానా? ఏడు అమ్మగారు పిలిచినారా? అన్నయ్య వచ్చారు, టైం తిప్పుకో. అలాగేనండి. రే గోవింద్, బావగారు దిగుతున్నారు, ఇక అయినట్టే. అపశకునం మీద అపశకునం. అది కదరా, ఈయన పెద్ద భాషణంలో ట్రంక్ వద్ద పెట్టుకొస్తున్నాడే. ఈయన 6 మాసాల పాటు బయట ఏంచేటట్టున్నాడే. వాళ్ళకం చూస్తే ఇక్కడ టచ్ అయ్యేటట్టున్నాడు. సత్యవరా దేవుడే,
రండి బాగారు రండి, దచ్చండి దచ్చండి. ఇదేమిటి బాగారు, ఉత్తరం పత్రం లేకుండా పిడుగులా కూడిపడ్డారే? మన ఇంటికి రావడానికి కూడా ఉత్తరం ఏమిటి బావా? మార్కెట్ అండి, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. వదిలి కూడా తీసుకురాపోయినా. అది కాదు బావగారు, మీరు 4 రోజులు ముందే వచ్చుంటే నాతో పాటు కులాసాగా ఉందరు. ఇప్పుడు తీరా నేను ఊరికి బయలుదేరేటప్పుడు వచ్చారే, మీరు కూడా నాతో సాయం రావాల్సి ఉంటుందేమో అని. అదేమిటి బావా, అమ్మాయి ఉందిగా, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తా. ఆ బెంగేం పెట్టుకోకు బావా. ఈ సంవత్సరం పంట అంతా పినిచేసేదాగా ఉండేలా ఉన్నాడు. మీకెందుకు, మీరు ఊరుకోండి, నేను చూస్తానుగా. అబ్బే నాకేం బ్యాంక్ ఉంది బావా, నువ్వు ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. అదిగాక అక్కడ పనులు బట్ర అన్ని మానుకుని ఇక్కడ కూర్చోవడం ఏమంత సమంజసంగా ఉంటుందని ఎరా గోవిందు. అది పాయింట్. అందులో ఈ ఊళ్ళో కలరా మసూచి గారు ఊరు బాగలేదు. కదమరి, మీకు వయసు చేస్తే ఆ సంగతి తెలిసే మందులు మాకులు కూడా తీసుకొచ్చాను. కోతలు కోసాము, కుప్పలు కూడా వేసేసాము, ఇక పనులే ఉన్నాయి. అమ్మాయితో పాటు 4 రోజులు ఉందామని వచ్చేసాను. కాఫీ తాగు బాబు. బండిపాడుగా మమ్మల్ని అడుగుతావేమయ్యా? ఆయన అడుగు. తిరుపతిలోనే బాబు బండిపాడుగా. అదేమిటయ్యా, చెట్టంత బావగారు ఉండగా నేను బాడిగిచ్చి వారిని అవమానపరుస్తా అంటయ్యా? అడుగు. ఏమండి, డబ్బులు ఇచ్చి పంపించండి రానయ్య. సత్యంరా దేవుడా, ఎంత అద్దరిపోయిన? 30 లా అండి. 30 లా ఇచ్చేయండి రౌడి. నా కరవరా నాయన. అరే రారా, అరే గోయిదు వస్తున్నా. నమస్కారం అండి ప్లేటర్ గారు. నేను కూడా రండి రండి, మీకేస్ కాగితాలే చూస్తున్నాను. మమ్మల్ని కూర్చోమంటారా నిలబడమంటారా? అయ్యో కూర్చోండి. గోవింద్ చూసావా, మనకైతేనే చూస్తున్నారంట. కాగితం కట్ట అప్ప చెబితే సరి, మనం దానికే చూడట్లేదు, అంత ఆయన చూసుకుంటాడు. అందుకనేగా మనం ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడికే రావడం. సరే గాని నా ఫీజు మాట. ఫీజుకేముందండి, ఏ ఫీజు తప్పినా వకీల్ ఫీజు డాక్టర్ ఫీజు తప్పుతుందా? అదేమన్నమాట అండి, మేము ఇచ్చుకోకుండా ఉంటామా, మీరు పుచ్చుకోకుండా ఉంటారా? పాతికో పరకు కేసు నెక్కితే. పాతికో పరకు ఏమిటండి, ఇలాంటి కేసులో 400కి తక్కువ పుచ్చుకుంటే మీ మర్యాదకే లోటు. 400 గోవిందా మంచినీళ్ళు. అయ్యా మంచినీళ్ళు అయితే ఉత్తమం. గోవింద్ వచ్చేదానికంటే ఇచ్చేది ఎక్కువగా ఉందారా? ఉంటుంది ఉంటుంది, కోర్టు గొడవ అంటే అంతే అంతే. అయ్యా చూడండి ప్లేటర్ గారు, ఇంత చిన్న కేసుకి అంత పెద్ద ఫీజు ఏంటండి? కేసు సంగతి మీకేం తెలుసు అండి? తెలీదు. చాలా కష్టం, అయినా నాకు టైం లేదు, 4 కోర్టు తిరగాలి. ఉండండి ఉండండి, తొందరపడుతున్నారు ఏమిటండి? చూడకరా గోవింద్, ఇలా చూడరా. చూడండి ప్లేటర్ గారు, ఈ 200 రూపాయలు తీసుకుని ఈ కేసు ఉట్టినే చేసాను అనుకోండి, దన్నో దయవంతం. కేసు ఓడిపోతే మాత్రం నేను అడగకూడదు. అమ్మ బాబోయ్ అంత మాటలకండి, ఆ మాట మళ్ళీ అన్నారంటే టేబుల్ మీద అయితే వంకాయలు బేరం ఏమిటండి? ఏంటండి లావాదేవి గలవాళ్ళం అంత నిక్కచ్చిగా మాట్లాడితే ఎలాగూ? కాస్త నీతి ధర్మం అది ఉండాలండి. నీతి ధర్మం నాకు నేర్పుతున్నారా? అమ్మ బాబోయ్ 500 ఇస్తే కానీ కేసు ముట్టుకోను, కట్ట తీసుకుపోండి. అదేటండి ప్లేటర్ గారు, ఒక మాట మాట్లాడితే 100 రూపాయలు చొప్పున ఎక్కువ మూడేస్తున్నారు మా ముళ్ళు చూసి. అదే మీకు ధర్మం కాదండి, కొంచెం ఆలోచించండి. వెనక ముందు నువ్వన్న అడిగరా, నేను అడిగితే 600 వడ్డిచ్చేటట్టున్నాడు. బాగానే ఉంది ప్లేటర్ గారు, చాలా కష్టంగా ఉందండి. మీకు తెలియదు ఉందండి పరిస్థితి కాలం. చూడండి ఈ 100 రూపాయలు తీసుకుని లేదనిపించండి, మీకు దండం పెడతాను. నేను అడిగేదానికి మీరు ఇచ్చేదానికి 200 తేడా ఉంటే ఎట్టాగండి? ఎక్కడండి ప్లేటర్ బాబు గారు, 100 కదండి తేడా బాబు గారు. పెనాల్టీతో కూడా 200 కదా. వీళ్ళ కట్ట వీళ్ళకి ఇచ్చేసి మిగతా కార్లు పెట్టు. ఉండండి ప్లేటర్ గారు, ఊరికే తొందరపడిపోతున్నారు. భలేగా ఉందండి, అబ్బాబ్బా ఏ మొహం చూసిచ్చాను. చూడండి ప్లేటర్ గారు, ఈ 100 తీసుకుని ఈ కాళ్ళు కావు చేతులు, చేతులు కావు కాళ్ళు అనుకోండి, ఏర్పాటు చేయండి. ఏదైనా కేసు నెగ్గించండి బాబు, పట్టుదల అంతకంటే ఏముంది మీకు తెలియదు. మొత్తం 400 ఇచ్చారన్నమాట, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. కోర్టుకు రండి. ప్రయత్నం చేస్తానంటారు ఏమిటి 400 ఇచ్చుకుని? ఏం లేదులే, అది పెద్ద వకీలు అందరూ ఎప్పుడు అంతే. పెద్దోడు అంటావా వకీలు, తెలివైన ఉన్నాంట. ఫోన్కి ఏనుంది? ఫోన్ ఉంది. కేసు గెలిచినా ఓడినా బల్ల మాత్రం గట్టిగా గుద్దుతాడు. ఏం గుద్దాడో ఏమో, ముందు నన్ను ఎత్తి మీద కూర్చోడు డబ్బు కోసం. సరే మన బామర్ది ముండా అక్కడికి వచ్చాడే మన ఇద్దరు, అప్పుడే అనుకున్నాను రా ఏదో కొంప మునుగుద్దని. ఆయన ముఖమే అంత అండి. మరి నా సంగతి కూడా కొంచెం ఏ చూస్తానండి బాబు, కేసు నడుస్తుండేమండి, తర్వాత చూస్తాను ఎక్కడ పోతాం. కేసు నడిచాక మీరు చూసేది ఏమిటండి నా మొహం? సరే కొట్టండి, అది ఏదో కొంచెం 10 రూపాయలు కొట్టండి. ఎప్పుడు చూసినా నువ్వు ఇమ్మడవి కానీ ఇవ్వద్దని ఎప్పుడన్నారా? నువ్వు తప్పుతుందా తీసుకో.
తీసుకోండి 10 రూపాయలు. ఇదిగో షావుకారు గారు, ఆ రోజు నువ్వు వెళ్ళేయండి. ఇప్పుడు గుమాస్తా గిర్ అంటే మా ప్లేడర్ గారికి ఇచ్చేదంటో 4వ వంతు ఇవ్వాలన్నమాట. సరే అది చూడు, నిర్బండి నేను దాకా చేసుకొస్తాను. ఏమయ్యా, నువ్వు గుమస్తావు నేను గుమస్తాని, మా షావుకారు దగ్గర నీకు ఇప్పిస్తాను, మీ షావుకారు దగ్గర నాకు ఇప్పించు. పద దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజం చెప్తాను. నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. వెంకయ్య గారు చెప్తా, తమరు ఎంతవరకు చదువుకున్నారు? అప్పుడు మా చదువుకునేటప్పుడు ఈ వ్యవస్థ లేదండి, ఉత్తరాలు రాసేదాకా చదువుకున్నాం అంతే. సరే ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తే ఒప్పుకుంటారా బాబు గారు? అనవసర ప్రసంగం మానేసి అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పాలి. అడగండి బాబు, అడగండి. ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తాం, ఈ ఆస్తి అంతా నేను గడించిందే. మీకు ఇచ్చిన డబ్బుకి రసీదు ఇవ్వడం అలవాట్లేదు అనుకుంటా, అవునా? రామ రామ, పుచ్చుకున్న డబ్బుకి రసీదు ఇవ్వకుండా ఎవరినా ఉంటారండి? ఉంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? తంతారు పళ్ళ మీద. అయితే రాముడికి రసీదు ఇవ్వలేదే, డబ్బు ఇవ్వలేదే. అదేండి బాబు, మీ ఫీజు డబ్బు ఇవ్వకుండా మీరు రసీదు ఇస్తారండి? అలాగే మాకు డబ్బు ఇవ్వలేదే, మేము రసీదు లేదు బాబు. సరే సరే, మీ పద్దుల పుస్తకాలు కోర్టు వారు దాఖలు చేసి ఇక మీరు వెళ్ళచ్చు. చేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. పట్టాడు, ఆయువు పట్టు పట్టాడు. ఈ పట్టు వదలకుండా ఉన్నాడో మనం కేసు నెగ్గామన్నమాట. మన ప్లేడర్ గారు నాలాగే కొంచెం మందబుద్ధి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం సురేకారం పాలు పోయిందే గానీ బండి జట్కలాగా నడవదు. భయపడకు, నేను ఉన్నాను కదా. ఏమన్నా రండి, నేను చెప్పిన పాయింట్లన్నీ చెప్పి అలాగనే వాదించాడంటే మనం తప్పకుండా కేసు గెలుస్తాం. అక్కడ బల్ల గుద్దితే ఇక్కడ అదిరిపోవాలంతే. సరే సరే. ఏం సరే, 10 రూపాయలు కావేసి 5 ఇస్తాను, కామం పెట్టు. రాముడు, అయితే నువ్వు డబ్బు ఇచ్చినట్టు రసీదు కూడా చూపించలేవన్నమాట. అబ్బే, ఆయన ఇవ్వలేదు, నేను అడగలేదండి. నువ్వు డబ్బు ఇచ్చినట్టు మేము నమ్మడం ఎలా? సాక్షులు ఎవరైనా ఉన్నారా? దైవమే సాక్షి. ఇంకా లవటం ఏమిటో ఎలా జడ్జిమెంట్ చెప్పేస్తుంటాను. కాంపిటీషన్ ఎవడు గెలుస్తాడా? అందుచేత ప్రతివాది వాది షావుకారు వెంకయ్యకు ఇవ్వవలసిన డబ్బంతా 3 నెలల్లో చెల్లించాలి, లేదా పొలం వదులుకోవాలి. రక్షించండి, నా మాట నమ్మండి, డబ్బంతా ఇచ్చేసా. ఊరుకోరాడు, ఊరుకో, విచారించే లాభం లేదు. ప్లేడర్ గారు, ప్లేడర్ గారు, ఉన్న కొండ కాస్తా పోతే మా కుటుంబం బతికిదా? ప్లేడర్ గారు, మాకు ఇంకా దారి లేదా బాబయ్య? దారి లేదా? ఒక్కటారుండా 600 రూపాయలు 3 నెలల్లో ఎలా తీర్చరు బాబయ్య గారు? ఎలా తీర్చరు ప్లేడర్ గారు? భయపడకు లేనాయన, భయపడకు, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భగవంతుడా, భగవంతుడా, భగవంతుడా. ఏం చేయం తల్లి, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు మీ నాన్న. ఒకళ్ళు చెప్పిన మాట వింటారా? పెడతారు. అందుకని నా మెడలో ఉరితాడు కడతావమ్మా. ఏం మాటలే అయ్యి, ఎర్రి బాగుందాన్ని. తలరాత ఎట్లా ఉంటే అట్ట అవుద్దమ్మా, ఊరికే మనసు పాడు చేసుకోకు. ఓ, ముఖం కడుక్కో, బెంగ పెట్టుకోకు తల్లి. జరిగింది ఏదో జరిగిపోయింది, గుండె రాయ చేసుకోవాలి కానీ గొల్లుమని ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఏడవకు చేసేదే ఉందమ్మా, ఒకటారుండా 600 రూపాయలు 3 మాసాల గడువులో ఎలా సంపాదించగలనమ్మా? కొంపంత గుండమైపు. నువ్వు అలా ధైర్యపడితే ఎలారా? కాలానికి ఎదురేదాలి, కష్టాల నుండి బయటపడాలి. ఇంకేమిట్రా బయటపడేది, కొంపంతా కూలిపోయింది. తినటానిక తిండి లేదు, బ్రతకటానిక దారి లేదు. అలాగని ఊరుకుంటే ఎలారా? ఏదో ఒకటి ఆలోచించాలి కానీ. మన బ్రతుకు బజారు పాలు కాకుండా ఉండాలంటే ఆ చారుడుని ఎలా నిలబెట్టుకోవాలి? దానికి ఒకే ఉపాయం నాకు కనిపిస్తోంది. ఏమిటది? మిగిలిన ఒక్కెద్దుతో ఏ బస్తీకో చేరి బండి దొరుకుంటే 10 రూపాయలు గిట్టచ్చు. కానీ బండి ఎక్కడిదిరా? నేను ఇస్తాను. అవును రాముడు, నా దగ్గర ఉందిరా, వాడుకో. నీ మేలన్నటికీ మర్చిపోలేనురా. దాంది ఏముందిరా, నువ్వు బాగుంటే మాకంతే చాలు. అదేమో గాని పట్నం తలుచుకుంటే భయం వేస్తుందిరా. భయం ఎందుకమ్మా,
ఎలాగైనా బ్రతకాలిగా మరి. చిన్నప్పటి నుంచి చిలకా గోరింకల్లా పెరిగాం, ఎన్నెన్నో కలలు కన్నాం, అన్ని బూడిద పాలైపోయాయి బావా. కాలం కర్మం కలిసి రానప్పుడు కష్టాలు ఎలా తప్పుతాయి సీత? అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక జీవితమే ఉంది. ఏమిటో బావ, రాను రాను నాకు ధైర్యం పోతోంది. సీత ఏమిటి సీత ఏ ధైర్యం? కన్ను మూసి కన్ను తెరిచేలోగా బస్తీ నుంచి వచ్చేయను. నిజమే, కానీ నువ్వు తిరిగి వచ్చేదాకా నేను బతికుంటానో లేదో. సీత సీత, ఏమిటి సీత ఈ మాటలు? నువ్వు ఇలా కువలిపోతే నా కాలు ముందుకు సాగుతుందా సీత? బావా సీత, మా ఇంట్లో నేను పడే బాధ నీకు అర్థం కాదు బావా. మా నాన్న నాకు అప్పుడే వేరే సంబంధం చూస్తున్నాడు, నన్ను బ్రతకనివ్వరు బావా. సీత సీత, భయపడకు సీత. నీకు అలాంటిది ఏమైనా వస్తే వెంటనే ఉత్తరం రాయి, రెక్కలు కట్టుకొస్తాను సీత. బావా సీత సీత సీత, ఏది సీత? నవ్వు నవ్వు, ఒక్కసారి నవ్వు, నీ చిరునవ్వుతో సాగనంపు సీత. ఏది ఏది సీత సీత, నీ నవ్వే స్మరించుకుంటూ నా బస్తీ యాత్ర ఒక్క క్షణంలో గడిపొస్తాను సీత. వెళ్ళిరా. ఇక నువ్వు ఉండమ్మా, దిగులు పడ. ఏమో నాయన, పోయేదే పట్నం. పొద్దు పొడిచేసరికి ఒకనాడు ఇంటికి రాకపోతే నా గుండె కొట్టుకుపోయేది. ఏ రోజుకి ఆ రోజు ఉత్తరాలు రాస్తుంటానుగా అమ్మా. గోపిను కూడా నీ వెంటే తీసుకెళ్తుంటివి, మీరు లేని ఇల్లు బిక్కుపోతూ ఉండదట్రా. నేను లేకపోతే ఏమమ్మా, బావ వస్తూ ఉంటాడుగా. ఒక్క రావడం ఏమిటి, ఇక అన్నిటికీ నేనేగా. వస్తారమ్మా. మంచిది బాబు, జాగ్రత్త నాయన. గోపి పద గోపి, మన ఊరు విడిచిపోవడానికి వీల్లేదు, నువ్వు పోవాలన్నా మేము పోనీయం. ఏమిటి ఆవేశం? ఆ షావుకారు గారి బాకీ తీర్చవద్దా? ఆ జాని నేల నిలబెట్టుకోవద్దా? అసలు షావుకారు అప్పేమిటి? లేనప్పు కోసం ఊరు విడిచి పోవాలా? నీ ఎకరం నేల నీకు ఎలాగే ఇవ్వడం మేము చూస్తాం, ఆడి ఆశలు సాగరిస్తామా? ఆడు ఆడింది ఆట పారింది పాటకన్నా ఉంది, ఆ నక్కజిత్తేత్తులు ఎంతకాలం అంట? అన్యాయానికి అడితే ఆడి పుచ్చే ఎగరగొట్టామే. నువ్వు గమ్మునుండు, మేము పోయి ఆడి సంగతి ముఖాముఖి ఏం తెలుసుకుంటాం. ఇంకా తేలేదేముంది మామా, దాని జాతకం కోర్టులోనే తేలిపోయింది. కష్టపడి డబ్బు సంపాదించాలి, అప్పు తీర్చుకోవాలి, వేరే మార్గం లేదు. మార్గం లేదు మార్గం లేదు అని నోరు మూసుకుని కూర్చోబట్టే ఆ షావుకారు మన ఎముకలు కొరికి పచ్చి రక్తాన్ని తాగుతున్నాడు. రాము రాము, నువ్వెన్నన్నా చెప్పు, నీ ఎగరన్నేలా నీకు ఇయ్యకపోతే ఆడు అంతు కనుక్కున్నాడు. ఈ ఊళ్ళో మనమన్నా ఉండాలి, ఆడన్నా ఉండాలి, అంతే అంతే. ఈ దెబ్బతో అటన్నా తేలాలి, ఇటన్నా తేలాలి. ఆగండి, ఈ ఆవేశాలు ఉద్రేకాల వల్ల జరగవలసిన పనులు వెనక్కు పోవటం తప్ప ముందుకు సాగం. మనకు బలం ఉంది కదా అని మనం, ఆయనకు బలం ఉంది కదా అని ఆయన, తల్లో తల్లో పగలగొట్టుకుంటే ఒరిగేదేమిటి? నెత్తురు కారణం జరగవలసిన పనులేమీ జరగవు. షావుకారు అధికారం, అన్యాయం, అమానుషత్వం ఒక్కనాటితో అరికట్టబడేవి కావు. కాలం గడవాలి, కాలం నేర్పే ప్రతి పాఠంతో ప్రతి ఒక్కరి మనస్సు మారాలి. అలా మార్పు తేవటానికి మనందరం ప్రయత్నించాలి. అంతేకాని ఇలా దౌర్జన్యం ఏమీ పనికిరాదు. మీరు నా ఎందుండే అభిమానంతో ఏమైనా చేయటానికి సిద్ధులేనని నాకు తెలుసు. అందుకే మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళండి, శాంతంగా ఉండండి, నన్ను వెళ్ళనివ్వండి. వేరే మార్గం లేదా రాము? లేదు మా, అందరి దగ్గర సెలవు. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, తల్లారదు ఆకలి బాధ. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, తల్లారదు ఆకలి బాధ. కొండలు కొట్టిన కోటలు కట్టిన మండుటండలో మల
అలమాడినా కొండలు కొట్టిన కోటలు కట్టిన మండు టండలో మలమలమాడినా ఎండిన కడుపులు నిండవురా ఎండిన కడుపులు నిండవురా బ్రతికుండుట ఇకపై దండుగరా యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ చల్లారదు ఆకలి బాధ పశువుకు పచ్చిక పొలాల కలదో పక్షికి చెట్టున ఫలాలు కలవో పశువుకు పచ్చిక పొలాల కలదో పక్షికి చెట్టున ఫలాలు కలవో అన్నిటికే ఓ ఉన్నా మనకున్నది మాత్రం సున్నా అన్నిటికే ఓ ఉన్నా మనకున్నది మాత్రం సున్నా యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ చల్లారదు ఆకలి బాధ యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ చల్లారదు ఆకలి బాధ అయ్యగారు విన్నారా మక్క ఎరగబొట్టేస్తారు ఇద్దరిని మెల్లిగా నా అంటే వచ్చి మెల్లి అచ్చా ఈ సాయం ఇక్కడే కూకుతున్నాడే ఏటి దారి మార్గం డే మాట్లాడకుండా వెనకాల వచ్చి నావాలు ఏంటి అది పుష్పాలండి ఎవరికి అమ్మగారు ఒట్టుకు రమ్మన్నారండి అన్నెందుకురా ఇవాళ శ్రావణ శుక్రవారం నోము అంటే అండి ఒక బుట్టుడు పూలు ఒట్టుకు రమ్మన్నారండి అమ్మగారు అమ్మగారు అట్ రమ్మంటే అయ్యగారు ఒట్టుకెళ్ళమన్నారండి ఒట్టుకెళ్ళండి బుద్ధుందా లేదురా నీకు డబ్బంటే లెక్క లేకుండా ఎడుతున్నావా ఒక్కొక్క నయా పైస అంటే ఒక్కొక్క రక్తం పుట్టురా బుద్ధిహీనుడు అజ్ఞానహీనుడు పశువ ఏడవండి నా మీద కేకలేస్తారు మీరు నౌకరు ఉండేనా అమ్మగారు ఓటుకు రమ్మంటారు మీరు ఓటుకెళ్ళిపోమంటారు ఏంటి మధ్య నాకదండి గొడవ అమ్మగారు ఏమిటా అమ్మాలు అబ్బా ఎంత మంచి పూలు తీసుకొచ్చా కనకాంబరాలు కదంబాలు ముళ్ళలు ఏంటి అమ్మగారు మండిపోతున్నది మార్కెట్ అంటే నమ్మండి ఒక్క పుష్పం ఉన్నది మార్కెట్ లో మరి ఈవేళ శ్రావణ శుక్రవారం కాదట్రా ఆ బుట్ట ఎందుకు ఇస్తాడు కొనుక్కో అబ్బాయ్ ఆ బుట్ట ఎందుకు ఇస్తావు చెప్పు మాకు పువ్వులు ఎక్కర్లేదు మా ఆవిడ కావాల్సింది వట్టి ఖాళీ బుట్ట మాత్రమే అంతే అవును మీరు తెచ్చే మిఠాయిలన్నీ బుట్టలో పెట్టాలని బుట్ట కావాలంటున్నాను మా బాగా చెప్పారు అమ్మగారు బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు పశువు అనవసరంగా పువ్వు తెచ్చాడు నేను అసలు ఎలక్షన్ గొడవలు పడి నేను చేస్తుంటే ఈ గొడవలు పూలు గీవులు అయినా మీ ఎలక్షన్ గొడవలకి పూలు కొనడానికి ఏమిటండి సంబంధం అది కదే మన గుమ్మస్తా గోవింద్ గల్లెడు వాణ్ణి ఆ పంచాయతీ పరుకు పంపిస్తే బండెడు పూలు తెస్తాడు ఎప్పస్ గాను ఎన్ని తెచ్చినా అలా కట్టడం నాకు రాదండి మనకి ఎందుకే అనవసరమైన అందాలు భగవంతుడు ఇచ్చిన అందం ఏదో నీకు ఉండనే ఉంది ఇవెందుకు ఈ పూలు ఇవాళ కొంటావు రేపు పారేస్తావు ఇవాళ కొంటావు రేపు పారేస్తావు డబ్బు దండగా అనవసరం వాడిపోయిన పూలు పారేయకుండా వారం రోజులు అట్టే పెడతారటండి వారమా రెండు వారాలు మూడు వారాలు సంవత్సరాల తరబడి అట్టె పెట్టే పువ్వులు ఉన్నాయే నీకుంటాను నీకు నేను తెస్తాను నీకు చూడు ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేవు కొత్తగా వస్తున్నాయి అవి తెచ్చి శుభ్రంగా తల్లో అలంకరించుకో బాగుంటాయి ఎప్పుడైనా మాసిపోతాయి కదూ శుభ్రంగా నీళ్ళటి కడుగు సబ్బెట్టి ఆ కాస్త ఆ సెంటు గింటురాయి పెట్టుకో చుట్టుపక్కల ఉన్న ఆడంగులంతా నీ చుట్టూ చేరుతాయి మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడపలు దాటవు అయినా తెలియక అడుగుతాను మనం సంపాదించే వడ్డీలు నూరో వంతైనా మన కోసంగా ఖర్చు పెడుతున్నావా చెప్పండి అది నిజమేనండి పువ్వులు నువ్వు అనవసరంగా తీసుకొచ్చావరే దూరంగా నిలబడి అమ్మగారికి అనవసరంగా పూలు తీసుకొచ్చావు కావాలంటే ఒక అనాయి కొనిపెట్టు అమ్మగారి నాకు అసలు అక్కర్లేదు రై ఈసారి కానీ పువ్వులు నువ్వు తీసుకొస్తే నీకు 10 రూపాయలు జులుమారు వెళ్తాను పెద్ద బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు ఏంటండి అమ్మగారు ఒడ్డుకు రమ్మంటే ఒడ్డుకొచ్చాను మీరు ఒడ్డుకెళ్ళి రమ్మంటే ఒడ్డుకెళ్తాను ఏట లాభం తీసుకుంటారు ఏటవండి అంతా నన్ను పీకు తినేవాళ్ళే దొంగ ఉండేవాళ్ళు పోతే పోండి నా డబ్బులు నాకు మిగిలిన ఎంత చాలు నేను పళ్ళమ్మితే బాబు మీ అన్నయ్య సంపాదిస్తున్నాడుగా నిజం తాత కానీ నేను 4 డబ్బులు సంపాదించి అన్నయ్య తోడుపడితే బాగుంటుందిగా దానికి నీకంత కోరుకుంటే రేపు పళ్ళ కూడా దిగిరా ఖాతా కుదిరిస్తాలే తాత తాత నేను పళ్ళమ్మతో అన్నయ్యతో చెప్పకే పిచ్చి నాయన అలాగేలే బాబు
వస్తాను. పళ్ళాండే పళ్ళు, ఆంధ్ర బంగిణిపల్లి అరవ మలవాడ రకరకాల పళ్ళు, పళ్ళాండే పళ్ళు. రమయ్య ఇట్రా, కాస్త దింపండి. ఆ పట్టుదల ఉంటే నువ్వు నన్నే దింపంటావు కదా. రమయ్య ఈ వందట్ట నా దగ్గరే కాస్త. వందల బేర ఏంటండి? అయితే డజనట్ చెప్పు. 2 రూపాయలు. రెండు రూపాయలు? ఇప్పుడే అవతల బజార్లో 14 ఇస్తుంటే నువ్వు 2 రూపాయలు అంటున్నావా? జా అవి ఒక అర్ధన ఎక్కువ. ఏంటంటే అర్ధన? ఇంత పెద్ద కామందులు ఇలా బ్యాలెన్స్ చేస్తే పేదలు ఎలాగండి బ్రతికేది? ఏంది ఏమాత్రం గొప్ప అండి, ఇది చూసి కావాలి, ఇది గిల్ట్ కదా. అది సరే గినా డజన్ రూపాయన్నర కట్టుకునే ఓ 4 పుల్లెట్టి. సరే ఇదిగో డబ్బులు. ఏంటి ఇది ఎంతిదా? బేడా బేడా బేడా. పావలా? పావలు అన్న బేడా. 6 నాలు. 6 నాలు పోతే ఇంకెంత చేయాలి నీకు? బేడా. అయ్యగారు ఆగండి, వాళ్ళు ఇట్టమండి. చెప్తా ఇదిగో 1, 1, 1. 2, 2, 1. 3, 3, 1. 4. సరిపోయింది లెక్క, 1, 1కే బేడ. అయ్యగారు వస్తా. నన్ను ఏమించావే? ఉండరా, ఈ అద్దరుపై తీసుకునే నాకు రావాల్సిన కొర మూడు పిలిచి ఉందా బయటి. ఈ పెళ్లి తొందరకు పోవాలి. అధికారం కాస్త చెప్తండి. పట్టు పళ్ళు పళ్ళు. అధికారం పళ్ళు 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 పళ్ళు. గిట్టోడే ఏమే నిన్నే దానికి తలాసీగా జరగా. ఏమిటండి? ఇంకా ఏమిటి ఏమిటి? అదృష్టం అదృష్టం అంటే మన అమ్మాయిదే. పుల్లయ్య బావ లేడు, పుల్లయ్య బావ ఒప్పేసుకున్నాడుగా అమ్మాయిని పెళ్ళట్టానికి. పో, నేను తిరిగి నేతలు పడిందిలే. ఎంత అదృష్టం కాకపోతే అంత గొప్పవాడు మన ఇంటికి అల్లుడు అవుతాడే. ఏం అదృష్టమో ఏమిటో. ఏమో ఎంతకు అమ్మాయి ఇష్టపడద్దు? దాని ఇష్టం ఏమిటే బోడిష్టం, దాని మంచి చెడులో మనకు తెలియవు. ఏం తెలిస్తే మాత్రం అమ్మాయి రావుని తప్ప మరొకరిని పెళ్ళాడినంటే. మళ్ళాను ఆ మాట నిలువు నా పాతేను. ఏం చేసినా సరే నేను బావయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేదు. సీత జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. భయం లేదు నాన్న, మీకే అధికారం ఉన్నా అది నా మీది. నా మనసు మాత్రం మీది కాదు, నాది కాదు, బావయ్యది. ఏమన్నా? బావయ్యనే చేసుకుంటానన్నా. ఏం చేసుకోదట, బావయ్యం చేసుకుంటుందట. బావయ్య అమ్మాయిని చేత మరి చంపుకుంటారా? అమ్మా మరికి పోగలే. మరికేర్లేదండి, ఎంత కోపం వస్తే అంతేనా? మంచి చెడ్డా లేదు, ఊరికే ఇరుచు పడిపోవడమే. అయితే మాట ఇచ్చి తప్పమంటావా? ఇటు పొద్దు అటు పడిచినా సరే పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే. ఎవరు అడ్డ వస్తాడో చూస్తాను. తలసిగా జరగా. ఊరుకు అమ్మా, ఊరుకు అమ్మా, ఊరుకో అమ్మా. నువ్వెందుకు ఏడొచ్చా? లేకపోతే పెంచిన నాన్న చేతుల్లోనే హాయిగా కన్ను మూసేదాన్ని. అంత మాట అనుకుతాను. సత్తి సాధించేదే ఉందమ్మా, ఇట్టేటప్పుడే గుండె నిబ్బరం కావాలి. మా అమ్మగా ఊరుకు.
మంచివాడేదొరకాలి రాముడు అలా ఉన్నావే? ఇంకెలా ఉంటుంది బాబాయ్, ఆఖరి గొడ్డుకి గడ్డి కూడా గడించలేకపోయాను. ఏదో బస్తీకి వచ్చి నాకు డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఆశపడ్డా. చచ్చా, ఇక్కడికి వస్తే పల్లెటూరే 1000 రెట్లు నయంగా ఉంది. తోలటానికి ఆటే బాడుకు దొరకపోయినా, ఎద్దుకి తినటానికి పచ్చగడ్డి అయినా దొరికేది. ఏమిటో బాబాయ్, దూరపు కొండలు నునుపని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలా ఉంది? ఈనాడు కూడా సుబ్బన్నకి తగిన దానా లేదా రాముడు? ఉంటే దిగులెత్తుకు బాబాయ్, నాకు లేకపోయినా పర్వాలేదు. నేను తీసుకొచ్చిన సుబ్బన్న తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. తిండి అడగాలేదు, తినకుండా బ్రతకలేదు. ఇంత మాత్రానికి ఇలా దిగదారిపోతే ఎలా? ఇదిగో ఈనాటికి తీసుకుని గడుపుకో, రేపు నాకు ఇద్దు కానీ. బాబాయ్ తీసుకుని అయినా డబ్బు ఎక్కడిది? ఎక్కడ దొంగతనం చేశావు? దొంగతనం చేయదలుచుకుంటే ఇంత దూరం రావటం ఎందుకు? నీ కష్టాలు పట్టలేదు, కులం చెడగొట్టావు. నిన్ను తల్లి పొట్ట గడవకపోతే ఫస్ట్ నుండి చావాలి కానీ ఇలా దొంగతనం చేస్తాడా? ఇంతగా వాడు ఏం చేశాడు? ఏం చేశాడు? కనపట్ల దొంగతనం చేశాడు. వెళ్తావా? చాలే ఊరుకో, వాడు దొంగ పని చేసి గణించలేదు. కష్టపడి పళ్ళమ్మి గడించాడు నాయన. పళ్ళమ్మి గడించాడు. గోపి అన్నయ్య, గోపి అన్నయ్య, నిజానిజాలు తెలుసుకోకుండా పళ్ళు పోయి తెలియకుండా ఆవేశంలో ఎంత పని చేశాను తమ్ముడు. ఇంటికైనట్టు అమ్మ నిన్ను నా వెంట పంపింది. కంటికి రెప్పలా కాపాడవలసిన నేనే నిన్ను ఒళ్ళు మార్చేటట్టు కొట్టానంటే నాకంటే దుర్మార్గుడి ఇంకెవడుంటాడు తమ్ముడు? ఊరుకో రాము, ఊరుకో. ఇల్లగా, ఎలాగైనా సరే ఈ రాత్రి రాముడి ఇద్దపైన కన్నేయాలి. అవునరా, ఆడరా.
చెప్పలేదు బాబాయ్. ఏమో బాబు, నలుమల వద్దాం పడ బాబు. దోతి ఇప్పుడు వస్తున్నావట్లా, సుబ్బన్న కనపడిందా? సుబ్బన్న ఇంటి దగ్గర లేదు. ఇంకెక్కడ ఉంది రా, పంప నిలువ కూలింది. బాబాయ్ మీరు ఇటే వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. రా బాబు రా. ఆ పెరక చూద్దాం రా బాబు. సుబ్బన్న సుబ్బన్న సుబ్బన్న, మా ఎద్దు బాబాయ్ తెల్లగా ఉంటుంది, మీకేమైనా కనిపించిందా? లేదే. సరే బాబాయ్. సుబ్బన్న హడావుళ్ళు అన్ని తప్పులే. చొక్క చొక్క పడరా, చొక్క పడరా, వెళ్ళికెళ్ళాలి అయ్యా. కిమ్మంటావేంటే, వెళ్ళికెళ్ళాలి, టైం అయింది, చొక్కా తీసుకురా చొక్క. అయ్యో మీరు వేసుకొని ఉన్నారు కదండి. నా మతి మరుపు మాట పిలిచావు, ఇంకా అయినట్టే. నేను పిలవ ముందే మీకు పిల్లి శకునం అయింది. అది పిల్లైతే మనం గండు పిల్లులం, మనకేం పర్వాలేదు. అంతేలే, ఎప్పుడెప్పుడు పిల్లి ఎలుక ఎదురవుతుందా, ఎప్పుడెప్పుడు 4 నిమిషాలు కూర్చొని ముచ్చట్లాడదామని చూస్తుంటాం అంతే కదా పాప. 4 నిమిషాలు కూర్చొని 4 నిమిషాలు అక్కడ పెళ్లి అయిపోతుంది అంటుంటే కట్టండి రా, కట్టండి, ఎలా పెడా కట్టండి. అంత మాట నేను అంటానా? మరి సురయమా, అది ఎంతో గాని జాతకం పట్టు పట్టావంటే పాతాళగంగా అయినా సరే బుస్సుమంటూ వంగాల్సిందే. అంతే మరి, అదే సంబంధం చూసావులే సురయమావ, పెళ్లి కొడుకంటే అట్టుండాలా. ఇంటే ఉన్నాయిలే 50 ఏళ్ళు, ఉక్కు పిక్కలాగా ఉన్నాడు. అందుకేగా ఒప్పేసుకుంది. అదిగాక కాస్తా కోస్తా 10 ఎకరాలు ఒక్కటే చెక్క, మంచి మాగాణి భూమి, ఇదంతా ఎందుకు బంగారం పడుతుంది అనుకో. అవు ఆస్తిపాస్తులకి ఏం లోట్లేదు, కానీ 6 పిల్లలంట, 2 పెళ్ళి, అమ్మాయి ఆ సంసారాన్ని ఈదగలదా అని. అమ్మాయి అంత తెలివి తక్కువదా, పిల్లలందరినీ అధిపాధ్యంలో పెట్టుకోదు. అవు పిల్లల్ని పోషించడం ఇప్పటి నుంచి ట్రెవినింగ్ ఇచ్చినట్టు అవుతుందిలే. బాగా చెప్పావు. సరే గాని శుభమస్తు అంటూ పెళ్లికి నీకు తుమ్మస్తూ నువ్వేం చేస్తావేంటి, జలుబు తుమ్ములే, భయపడకు. ఏదో అడగొచ్చాను, పెళ్లి సంభావన, ఈ దెబ్బతో నా దరిద్రం వదిలిపోవాలి, ఏం చేస్తావో ఏవో. ఆ మాట అనేస్తే ధరగా నువ్వు వదిలిపెడతావు, ఇకపోతే సరే గాని నేను పెళ్ళారి సంగతి చూసుకోవాలి. నువ్వు ఆ తోరణాలు అయ్యి ఎందుకు, నేను గట్టిచ్చేస్తానులే. ఆ మాట ఏదో బాబా, నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు మాట అంటే తప్పుతావు, నాకు తెలీదు. రే రే కట్టండి రా, కట్టండి, ఎడా పెడా కట్టండి రా. రే రే ఇక్కడే, ఎప్పుడు ఇక్కడే వస్తావు కదా. అమ్మా సీత, నా జీవితం నీ చేతులతోనే ఇలా నాశనం చేస్తావమ్మా. నేనేం చేసేదమ్మా, ఎంత చెప్పినా వినిపించుకోరయ్యా మీ నాన్న. మాట అంటే మాటే, మొండి పొట్టు అంతా కలిసి బలవంతంగా పెళ్లి చేసిన సావుకి తెగించిన నన్ను మీరేం చేయగలరు? అంత మాట అనకమ్మా. అయినా నీ పెంకితనం కాకపోతే ఎక్కడో ఉండే రావుడి మీద నీకింకా ఆశ ఎందుకమ్మా? అతను రాను రాడు అమ్మాయి పెళ్లి అదే దర్జ మహారాజుకేటండి, మళ్ళాగేంటి మంచి ఖర్చు మంత్రులు. అదేంటి బాబాయ్, చెయ్యిపోయి చేస్తానా ఒక్కగాను ఒక్క కూతురు. సరే పదండి కూర్చోండి. ఏమిటి సీత, కాసేపుడికో కూసేపుడికో పెళ్లి కాబోతుంటే ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? బ్రతుకే కన్నీళ్ల పాలైపోయింది. నిజమేమో, బావభావానికి కలవరించినంత కాలం పట్టలేదు, పట్టుకుమని తెంపేశారు బంధాలు. అది నిజమే అనుకో, అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం? చేయగలిగింది ఏమీ లేదని బంగారు బొమ్మను తీసుకెళ్లి కాటికి కాలు సాచిన ముసలోడి కట్టబెడతారా? తప్పే మరి, ఇదంతా సూరమాయ మంకుపట్టు. ఏమిటా మంకుపట్టు? ఇది ఒక తెలుగు తక్కుది కాబట్టి సరిపోయింది, లేకపోతే రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావడబా దగ్గర ఉండదు. ఊరుకోవి, ఎవరైనా వినిపోతారు వింటే నేను నిజం చెప్తున్నాను. రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావడబా దగ్గర ఉంటుంది. లేనా గులా
గులాబిమొగ్గ మానులేని బడాయిలింగ సాలులేనా గులాబిమొగ్గ మానులేని బడాయిలింగ మాటలు నేర్చిన మగోడి ఓహో మాటలు నేర్చిన మగోడి ఓయ్ నీ ఆటలు నా కడ సాగవోయ్ సాలులేనా వయ్యారి బావా మానులేని బడాయిలింగ అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట కాదని పరుగులు తీశావో నీ కాళ్లకు బంధం వేశానే చాలులే నా గులాబీ మొగ్గ మానులే నీ బడాయిలింక కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీరగ మోగాయే మహాపట్నంలో పోయింది మళ్ళీ దొరుకుతుందా? ఆనాడు బండి ఇరిగిపోయింది అనుకున్నా, ఈనాడు బండి ఎద్దు కూడా పోయింది. ఎదురు మార్గుడు నా నోటి కడుపుడు పొట్టను పెట్టుకున్నాడు బాబాయ్. ఇప్పుడు ఏం చేయటం? ఏం చేస్తావు రాముడు, అడుగడుక్కి వచ్చే కష్టాలు చిరునవ్వుతో భరిస్తూ కాలం గడపాలి. ఏదో ఎద్దుంది కదా, పట్నం చేరి 10 రూపాయలు గడిద్దాం అనుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలైనవి, బ్రతికే బండల పాలైంది బాబాయ్. అనుకున్నాయి అనుకున్నట్టు జరిగితే జీవితంలో అందమే ఉంది రాముడు. దిగులుతో కుమిలిపోయేదానికంటే ధైర్యంగా కష్టాలు ఎదుర్కోకపోతేట? ఏమో బాబాయ్, అడుగడుక్కి గండాలు సుడుగుండాలే తప్ప ఈ జీవితానికి ఫలితమే కనిపించటం. ఏం చేయగలం? పగలనక రాత్రి అనక పాటుపడగలం గాని ఎంత పాటుపడ్డా పొట్టగడవకపోతే ఏం చేయగలం? నీతి నియమం జ్ఞాపకం ఉన్నంతకాలం తప్పుడు పనులకు దిగలే, తప్పుడు పనులకు దిగి తలలు మార్చకపోతే పొట్ట గడిచేటట్టు లేదు. ఏమో బాబాయ్, మంచి మనుషుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పులుల్ని పెంచే ఈ పాడు సంఘం ఎప్పటికి బాగుపడుతుందయ్యా? ఏది ఎట్టా జరగాలో అట్టా జరుగుద్ది. ఇలా కూలి చేసేదేముంది? ధైర్యం తెచ్చుకుని ఏదో ఒక పని చూసుకో. అవును బాబాయ్, నువ్వు చెప్పిందే నిజం. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునేవాడికి ఒక పని ఏమిటి? ఇవాళ వరకు బండి తోలాను, రేపు బండ లాగుతాను. ఏ పని చేసినా ఎంత సంపాదించినా పోయిన పొలం తిరిగి వస్తుందా? మరొక సంబంధం చూడొద్దండి చూడొద్దని నెత్తి నోరు కొట్టుకున్నా. నా మాట విన్నారా? నా తల్లి మనసు ఎంత పాడైపోయిందో ఏమో. పోద్దా పోద్దా, చూస్తాగా ఎక్కడికి పోద్దా. ఇప్పుడు మాత్రం ఏమని చూపించు సురే మావా, ఇటుపడి ఒక పాతికో పడుకో, ఇటుపడి ఇప్పుడే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ తగిలి చూస్తా. ఆ దెబ్బతో అమ్మాయి గారు బంగారం లాగా గిర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 
తిరిగి వరాలనివ్వడు. ఆ పైపంచిడిదే
రాములు గారి మచ్చలు ఎరగొట్టి దాన్ని జుట్టు కొట్టి తీసుకొస్తాను. మీకు పుణ్యం ఉంటుంది, కాస్త మంచి మాటలు చెప్పుకుని మరీ తీసుకురండి. అంతే మరి చిన్నపిల్ల, కాస్త నచ్చ చెప్పి చెప్పారేవా? కన్న బిడ్డని కనికారం కూడా లేకపోతే ఎట్లాగ? నువ్వు ఇచ్చిన అలుసును బట్టే నెత్తిలే కూర్చుంది. అప్పుడే రెక్కలేసి కట్టేస్తే దారికి రాకపోయింది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇదేంది మధ్యలో ఇవిడ ఉక్కు పిక్క అంట, ఉక్కు పిక్క పెడద్రప కట్ట ముక్కు మీద ఉండదు ఎప్పుడు కోపం. ఇంకో శాంతాడు దిగిపోయింది ఇక్కడ ఎక్కడో చూసి. బాబు ఈ ఇల్లు ఎక్కడో చెప్తారా? ఇలాగే చిన్నగా వెళ్ళమ్మా. ఇంకెంత దూరం బాబాయ్? ఎక్కడికో చెప్పి ఎక్కడికో తీసుకుపోతున్నారే. దామోదరం గారు వెళ్ళాడు, ఇంకా రాలేదే. ఎవరిలో ఒకళ్ళు పెట్టాలిగా, దానికి ఎంతసేపా వస్తున్నావా లేదా చూద్దాం పదండి రా. బాబు ఛానలకే తీసుకొచ్చాను, ఒక్క నాలుగణాలు ఎక్కిప్పించాలి. నాలుగణాలు ఏంటి? ఎనిమిదనాలు ఎక్కిస్తాను. ఈ కష్టం నాకు తెలీదు. మా రాజులు ధర్మప్రభువులు కష్టం ఎరిగిన వాళ్ళు. మొదలుగా సామాను ఆ గదిలో పెట్టు. అలాగే త్వరగా రావాలి, లేకపోతే హంతకుడు పారిపోతాడు. మిస్టర్ మీ పేరేంటి? పేరా? మిస్టర్ బయలుదేరండి, త్వరగా బయలుదేరండి. గోన్ ఫిక్. ఇతను వెంటనే పోస్ట్ మార్టం తీసుకువెళ్ళండి. ఎస్ సార్. చెస్ ఇటు పక్క వెళ్ళండి. కాదు అరుగు ముందు చేసావా? నీ ప్రాణం పెట్టు. కాదు ఇటు వాదిస్తే ప్రయోజనం లేదు సార్, పిస్టల్ ఉపయోగించాల్సింది. ఇంకొకసారి వాదించి చూస్తాం, ఆగుతారా లేదా? ఇద్దరు వాడిని పట్టుకోండి. చేస్తా. ఏమిటి బావా ఇదంతా? బావా ఎవరు? వాడి నీకేం కావాలి? అదేమిటండి అలా అడుగుతారు? అసలు మా బావ ఏం చేశాడు? ఓహో మీ బావా? ఎక్కువ నేను స్టేషన్ తీసుకురా. స్టేషన్కి ఎందుకండి? నడుము ముందు అదంతా అక్కడ చెప్తాను.
రావుడు రావుడు ఏంటి చెప్తా? బాబాయ్ తలిపి బాబాయ్, పోలీసు వస్తారు, తలిపి తలిపి బాబాయ్. ఏంటి రక్తం? తుపాకీ దెబ్బ. తుపాకీ దెబ్బ? పోలీసులు కలిచారు. పోలీసులు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను, ముందు కొంచెం కట్టుకట్టు బాబాయ్. కాలం కలిసి రాకపోతే అన్ని ఇలాగే జరుగుతాయి రాముడు. కాకపోతే ఆ పోలీసులకు నువ్వే దొరకాలా? నన్ను గురించి నాకేం బాధ లేదు బాబాయ్, కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన సేత ఏమనుకుంటుందో అనే నాకు బాధ కలుగుతుంది బాబాయ్. గోపి గోపి, నువ్వా నువ్వా అన్నయ్య? ఏమిటి ఇది అన్నయ్య? వదిలేనే. ఏమైంది? పోలీసులు అరెస్ట్ చేశారన్న. మీకు దండం పెడతాను, సీతను వదిలిపెట్టండి. కావాలంటే నన్ను ఖైదు చేయండి. నువ్వెందుకు వచ్చావు బావా ఇక్కడికి? నీకోసమే బావా, నీకోసమే. సీత బావా, సీత. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, నేనే స్వయంగా వచ్చాను. మీరు ఇష్టం, మీరేమైనా చేసుకోవచ్చు. సీత, మా సీత నిర్దోష ఇన్స్పెక్టర్ గారు, ఆమె వదిలిపెట్టండి. నేను జైలుకి వెళ్ళే ముందు ఒక్క మాట మాత్రం చెప్తున్నా, నాకు ఈ హత్య విషయంలో ఏమీ తెలియదు. నేను నిర్దోషిని, నిర్దోషిని. అది ఎందుకు పడిపోయా? ఏమండి ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి మా బావతో మాట్లాడివ్వండి. రైతున్నట్టు తీసుకెళ్ళు. పాపిష్టి డబ్బు కోసం ఇలాంటి పని ఎందుకు చేశావు బావా? నీవు కూడా నన్ను అనుమానిస్తున్నావా సీత? నేనే కాదు బావా, లోకం అంతా అనుమానిస్తుంది. ఇలా అనేదానికంటే నన్ను చీల్చి చంపటం మేలు. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న దానివి నీ ఒక్కటివే అనుకున్నా. నీవు కూడా నన్ను అపార్థం చేసుకున్నప్పుడు ఇక నేను బ్రతకటమే అనవసరం. ఉరిసిచ్చే మీరు బావా. సీత, నువ్వే నన్ను అనుమానిస్తే పోలీసులు నా తల తీసేయడమే మంచిది. అయితే నువ్వు కాదా బావా ఈ కూని చేసింది? సీత, అంత దుస్థితిలోకి ఈ జన్మలో దిగజారను సీత. నిజం చెప్పాలంటే ఆ కూని చేసింది ఎవరో ఇంతవరకు నాకు తెలియదు. గోవింద్ వీధి 14వ నెంబర్ ఇంట్లోకి సామాను మోసుకెళ్ళానంటే వెనక్కి తిరిగి చూచేటప్పటికి శవం అక్కడ కనిపించింది. అంతకు మించి నాకేం తెలియదు. ఆ తర్వాత కథ అంతా నీకు తెలిసింది. అర్థమైంది బావా. అయితే ఈ కూనికి కారణం నువ్వు కాదన్నమాట. అంతే చాలు బావా. ఆవేశంలో ఏదో అనేశాను, నన్ను క్షమించవు. అసలు దీనికి అంతటికి కారణం ఎవరో నేను తెలుసుకుంటాను బావా. సీత, నువ్వు నా కోసం చొరవ చేసావా? అపాయానికి గురవుతావు. అది సరే కానీ నువ్వు మన నుంచి ఎప్పుడు ఇచ్చావు? మీ నాన్న వాళ్ళు తెలిసి రానిచ్చారా? అసలు నేను ఇక్కడికి రావడం వాళ్ళకి తెలిస్తేగా. సీత, ఎంత ధైర్యం చేసావు సీత. అదేమిటి బావా, నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. సీత బావా, సీత రామా రా బావా. సీత, 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 సీత. ఇన్స్పెక్టర్ గారు, మా బావను వదిలిపెట్టండి. ఆయనకి ఏమీ తెలియదండి, అంతా ఎవరో మోసం చేశారు. అంతా నాకు తెలుసమ్మా, కానీ నేరస్తులు దొరికేంత వరకు రాముని విడుదల చేయడానికి వీల్లేదు. అలా అంటే ఎలా బాబు, మాకు వేరే దిక్కు కూడా లేదు. లాభం లేదమ్మా, సరైన ఆచూకి దొరికేంత వరకు నేను ఏమి చేయడానికి వీల్లేదు. ఐ టూ నాట్ వన్ ఏమి తీసుకెళ్ళు. వదినా వదినా,
గోపి అన్నయ్య దగ్గర కడదాం రా వదిన. వద్దు గోపి, మన ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడుకుందాం రా. అన్నయ్య దగ్గర కడదాం. నా మాట విను రా గోపి. అయితే గోపి, మన ఇద్దరం ఎలాగైనా దీని నిజం ఏదో అబద్ధం ఏదో తెలుసుకోవాలి. అవును వదిన, వాడు అంతే అవటం ఇవాళ తెలుసుకోవాలి. గోపి, మనం అక్కడికి వెళితే ఏ ఆపద రాదు కదా. అలాగనే ఊరుకుంటాం వదిన, ఎలాగైనా గుండె ధైర్యం చేసుకుని వాడి పని పట్టించాలి పద. ఏమిటో గోపి, అంతా అయోమయంగా ఉంది. పర్వాలేదు రావదిన. ఏమండి గోవింద్ వీధి ఏటో చెప్తారా? గోవింద్ వీధి? అది మా వీధే. నంబర్ ఎంత? 14 నంబరు. 14 నంబరా? అటువైపు వెళ్ళాను. ఎవరికోసం ఎదుగుతున్నావు? మేమండి, మేము. చెప్పమ్మా. నిన్న ఇక్కడ కూని జరిగిందే, ఆ ఇల్లు ఎక్కడా అని. ఓహో, ఆ ఇంటి కోసమా? ఎందుకో. మా బావ రావుణ్ణి అన్యాయంగా పోలీసులు పట్టుకున్నారు. ఇంతకు అసలు ఎవరు కూని చేశారు అని. ఆ చోక తీద్దాం అనుకున్నావా? అదృష్టం, ఇద్దరం ఆ పని మీద ఉన్నాం. అయితే మీరు? నేను రావుడు ప్రాణ స్నేహితున్నమ్మా. పోనీ జరిగిన ఇల్లు నాకు తెలుసు. ఇదంతా ఒక రౌడీగాడు చేశాడు. వాడిని మనం పట్టివ్వాలి. రండమ్మా రండి, ఒకరికొకరు తోడుగా ఉందాం. రండమ్మా. ఆ రౌడీ నాకు తెలుసు. నేనంటే వాడు హడలు. అమ్మదేరామ్మా. ఏమిటిది తలపేస్తావే? వాడు బ్రతికుండాలంటే నేను చెప్పింది వినాల్సిందే, లేదా ఇద్దరిని చిత్రవధ చేసినా సరే నీ మాట మాత్రం విను. ఏమన్నా దుర్మార్గుడా, నమ్మించి మోసం చేస్తావా? మోసం నాకు కావాల్సింది నువ్వు, నీకు కావాల్సింది నేను. ఆగు, అడుగు ముందుకు వేసావా? నా ఊళ్ళో పెట్టలా వాలిపోతావు అంతేగా. రా. అమ్మా సీత, నువ్వా సీత? ఎంత పని జరిగిందమ్మా, చివరికి నిన్నే గదికి తీసుకొచ్చానా తల్లి. అమ్మా మీ నాన్న వచ్చాడమ్మా, ఒక్కసారి కళ్ళిప్పి చూడమ్మా. సీత, నీ మనసు తెలుసుకోలేక నీ జీవితాన్ని నాశనం చేశాను తల్లి. మహాపాపి సీత, సీత! ఎవరు అమ్మాయి? ఏం చెప్పను బాబు, నా కూతురు. ఏడిచ్చాడా? ముందు హాస్పిటల్ తీసుకోదండి. అమ్మా అమ్మా సీత, బాబు డబ్బుకు లొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో.
కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగుని చచ్చిన శవైనా సరే లేచి నిలబడాల్సిందే. సరే గోవిందు, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచకపోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు. పదవి కావాలి కదండి పదవి. గోవిందు అబ్బా, ఏమిట్రా శకున పక్షి? పర్వాలేదండి, బతుకున్న వాళ్ళ తుమ్ము పాటింపేలేదన్నారు. గోవిందు ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకదొస్తుందటండి, దానికి కావాల్సిన మసాలా తగిలిస్తే సరి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది, ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డాము, మన పని పెతలాటకమే. ఆలస్యం అమృత విషయం అన్నారు, ఇక నీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తాను. ఇదే మూలకండి నా సొంతానికి కనిపిస్తున్నా. ఖర్చు పెడితే ఎలారా నీ తోటి? ఖర్చు నా సొంత దగ్గర పెడతా. ఎందుకండి నన్ను కాదు, మీరు భద్రాన్ని పంపించండి. సరే ఉంచు గోవింద. గోవిందు అమ్మగారు, మరి సంక్రాంతి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే? నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా, చెప్పండి. రండి. అదేమిటి, వాడంత పెద్ద పని మీద పెడుతుంటే ఈ సంక్రాంతి పట్టుకు ఏమొచ్చింది? ఇది మరీ బాగుందండి, చీరా సంక్రాంతి దగ్గరికి వస్తే అవసరపడేది ఎవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మురిపోయింది చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామ జయం. 10 గుమ్మడికాయలు. బూడిద గుమ్మడికాయలు. బాబా మంచి గుమ్మడికాయలు అండి. మంచి గుమ్మడికాయలు. 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావంచాలు. గావంచాలు మంచాలు కొంచాలు ఏమిటే ఇదంతాను? నేనే బతుకుండాలా? ఈ దెబ్బతో కొంప గుణమైపోవాలా? అదేమిటండి, మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా సందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాలను కట్టిపెట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయన తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు ఆనవకాయలు బీరకాయలు బెండకాయలు పొట్లకాయలు అన్నీ తెస్తావు, నాకు తోటకూరంటే ఎక్కువ ఇష్టం నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచేయే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారంటే మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు, సిగ్గు లేకపోతే సరే వాళ్ళకే నీకు నాకు. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటారు, కావాలంటే నా ప్రాణాలు ఇస్తారు. ఎంత ఉందో నిజం చెప్పండి. ఏం ప్రమాదం లేదు, చెప్పట్లోనే స్పృహిస్తుంది. ఏమో బాబాయ్ ఒక్కగాను ఒక్క బిడ్డ. పర్వాలేదు భయపడ, ఏడు కొండల వాడ వెంకటేశ మా అమ్మాయికి ఏ ఆపద రాకుండా చేయనాయన, ఈ గుడికి వచ్చి నిలువ దోపిస్తా అమ్మా. ఎంత పని జరిగిందమ్మా, ఎంత పని జరిగిందమ్మా. గౌరవ గారు, ఈ హత్యను గురించి తమకు ఎంతవరకు తెలుసో చెప్పగలరా? నా బట్టలు మాత్రం ఫ్రీగా ఉతకాల, తర్వాత డబ్బులు అడిగావు, నేను మనిషిని కాదు. అదే అదే అనుకున్నా కావాలా, తలకాయ పెళ్ళింది కదరా, బూజు చూస్తే మాత్రం మనిషి కనిపిస్తుంది. గాడిద రే బుద్ధిహీనుడ, గాడిద పశువా, ఎవరు గాడిద? నువ్వే గాడిద అడిగారు. అయ్యో నేను క్షమించండి, చూడలేదండి, అయినా బూజు తమరు దుడుస్తున్నారేమండి. తప్పే ఉందిరా, ఎవరు బూజైనా దులిపితే తప్పు కానీ మన బూజు మనం దులిపి కూడా తప్పే ఉంది అంటాను నేను. అవులే అది ఒక పాయింట్. మరి అయినా లోకులు ఏమనుకుంటారండి? లోకులు కాకులు, లోకులు ఏమన్నా అనుకుంటారని మన పని మనం చేసుకోవడం మనతో ఉంటారా? పాయింట్. రే నీలాంటి సన్నాసులు అంతా బేషిజానికి పోయి రోడ్డు మీద లాటరీ కొడతారు, అందుకు లేదా? రే ఇంట్లో ఈగలం అవుతా బయట పలకిలం అవుతా అంటారు, అందుకే. అవులే వీడేవాడు సాకలి. అరే పలకైనా సాకలు పట్టుకొచ్చి ఎందుకురా? సాకలు ఎందుకంటే ఉతకను. ఎవరు పడుతున్నారు? అమ్మగారు. అమ్మగారా, అమ్మగారా, రే ఉన్నది 3 జాకెట్లు 4 చీరలు, దీనికి మళ్ళీ సాకలు కూడా. ఈ పనులు చేసుకోలేకే ఇప్పటికే దిబ్బరొట్లేక అయిపోయింది ఆవిడకి, బుద్ధి లేకపోతే సరి ఆవిడకి. ఎవరికి? అదే ఇప్పుడు నువ్వు సాకలు తీసుకురమ్మన్నావా? అవును. తీసుకురమ్మన్నావు అనుకో, మరి దానికి వారం వర్జ్యం మంచి చెడ్డ ఉండాలి, మరి అవన్నీ చూసే తీసుకురమ్మన్నానుగా. మరి చెప్పారనుకోండి, అసహ్యం. ఏది మరి ఇడు ఏమండో, మీకు ఇష్టం ఉంటే చాకల్ని పెట్టండి లేకపోతే మానేయండి,
అంతేగాని ఆ వంక ఈ వంక చెప్పి సాగనపడానికి ప్రయత్నించకండి. ఊరికే నోరేసు పడక ఎప్పుడు ఏదనుకుంటే అదేనా? అయ్యే పని ఇవాడు కాకపోతే రేపవుతుంది. దాని కింద శివాద ఒకడెందుకు? ఆఖరిసారి చెబుతున్నాను, ఈ వంట చేయడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం నా చేత కాదు. ఈ నాలుగు పనులకి నలుగురిని పెడితేనే సరే, లేకపోతే నేను మా పుట్టింటికి పోతాను. వెళ్ళిరా, మీ నాన్న కూడా ఇప్పటికి పది ఉత్తరాలన్నా రాసుంటాడు. వెళ్ళి రెండు నెలల పాటు హాయిగా విశ్రాంతి తీసుకుని మనసు కుదుట పట్టుకుని తిరిగిరా. వెడితే మళ్ళీ వస్తానా? ఫస్తే గడపలో కాలు పెడతానా? గోవిందు పోయి బండి తీసుకురా, ఇప్పుడే పోతాను. అదేంటండి, వెళ్ళి బట్టలాడండి, పోతానంటే బొమ్మలాడనండి. ఎక్కడ పోద్దురా, మొన్న వాళ్ళ అమ్మాయి వచ్చి ఇక్కడ ఒక నెల ఉండి పోలేదు, ఇది వెళ్ళి రెండు నెలలు ఉండి వస్తే వడ్డీతో సహా కిడుతుంది. అయ్యో అదేంటండి, పోతే రానంటుందండి. ఏమిట్రా వెర్రి పిచ్చ, నేను వెళ్ళి ఏయ్ రా బండి ఎక్కు, దు దు అంటే కుక్క పిల్ల వచ్చినట్టు కూడా రాదట్రాండి. వెళ్ళి బండి రా. ఏ సాకలే, మళ్ళీ గుమ్మం తొక్కావా, నువ్వు బట్టలు ఉత్తమే, అలాగే నిన్ను ఉతికి ఇస్త్రీ కూడా చేసి పంపుతాను, జాగ్రత్త. నేను ఉతకాల్సిందేరా? అమ్మయ్యా రెండు నెలలు గ్రాసం కలిసి వస్తుందన్నమాట. గోవింద గోవింద పిలిచారా? సత్యాన్రా. ఒరే నిన్నెక్కడ పిలిచానరా? ఒరే నువ్వు పేరన్నా మార్చుకో, లేదా నేను దేవుణ్ణన్నా మార్చుకోవాల్సి వస్తుంది. గోవింద గోవింద. సావుకారు గారు, సావుకారు గారు. ఓ సూరయ్య రా కూర్చో, ఆ పీట లాక్కు. వద్దులేండి. ఆ ఏమిటి సంగతి? ఆ ఏం లేదు, ఆ రావణ నేల సంగతి కనుక్కుందామని. ఓహో అదా, ఇదిగో చూడు సూరయ్య, నా పొలం ఆదిలో అది, తిరిగి తిరిగి నా పొలం నా దగ్గరికి వచ్చింది. పోనీకి దాన్ని కౌలుకిస్తే అది కాజేద్దామని చూస్తారు. ఒక సంవత్సరం అయినా శిస్తు సరిగ్గా కట్టారు. కష్టపడి పది రాళ్ళు సంపాదించుకోవడం ప్రయత్నం చేయండి రా. ఒకళ్ళు కొంప తిద్దాం, వాళ్ళకి సొమ్ము తిద్దాం అని ప్రయత్నం చేయకండి. తప్పు నాయన, తప్పు అది. దేవుడు కూడా హర్షించడు నాయన. అదేంటి బాబాయ్, వడ్డీతో సహా ఇస్తానంటున్నాడుగా అన్నాడు. ఇదిగో అయినా నాకు తెలవక అడుగుతా గానీ, ఒకట రెండ బంగారం లాంటి 1000 ఎకరాలు నేల పెట్టుకుని మమ్మల్ని ఇట్టా ఇబ్బంది పెట్టడం ఎందుకు? చూడు, నిజానికి మా శారణ నేల మీద వేసిన కన్ను మీ సొంత పొలం మీద వేస్తే రత్నాలు పండవు. రత్నాలు రత్నాలు పండుతాయి, కెంపులు పండుతాయి, మాణికాయలు పండుతాయి. ఇదిగో చూడు సూరయ్య, ఒక రోజా రెండు రోజుల 3 మాసాలు అంటే 90 రోజులు గడిపించాను. ఒక్కరోజైనా ఒక్క నయా పైసా దమ కట్టారు. ఏం మాట్లాడమే? ఏమిటి మాట్లాడేది? మాట్లాడటం. ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు ఎట్టా చెబితే అట్టా చేశాను, నువ్వు ఏ మేళం కట్టమంటే ఆ మేళం కట్టాను. కానీ నా జీవితంలో ఇంతవరకు నిన్నేది అడగలేదు, ఇదొక్కటి తప్ప. ఇది కూడా కాదనటో నీకు ఏదన్నా బాగుంది? అదిగా సూరయ్య, లిమిటేషన్ పడిపోయిన గొడవను మళ్ళీ నువ్వు వెనక తోడితే నేనేం చేయనయ్యా? ఇది నా ఒక్కడితో ఉందా? మా గోవింద్ గారిని పిలిపించాలి, వాడెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, ఆ ప్లేడర్తో గొడవలు చెప్పాలి. ఒకటా రెండా ఇది నా బాగా కలం కూడా తెలుసు నా దగ్గర. నీకు ఇష్టం లేదని చెప్పరాదు ఈ సోది అంతా ఎందుకు? అంతేగా, సరే అది ఎట్టా ఇవ్వో, అది ఎట్టా రాదో అది చూస్తాను. దాని తలాసిగా దరగా పోరా పుణ్య. చాలా మంది చూసారు ఇలాంటి, పైగా దున్నివడితే భూమి అనే నినాదం పట్టుకుని ఊరికి గెంతులు వేస్తున్నారు. గెంతులు రేపు సాకయ్య అంటాడు ఉతికినోడితో చొక్క అని. అప్పుడు మేమంతా సచ్చూరుకోవాలి. పోక చేసేది ఏంద్రా, రేపు జవాన్ వస్తే స్వాధీనం చేయక ఎదురు తిరుగుతావే? ఎదురు తిరగక్కర్లేదు, అలాగని ఒదుగుంటను అక్కర్లేదు. అలాంటి అన్యాయానికే షావుకారుడి కడితే అంతా ఒక్క తాడి మీద నిలబడి గాంధీ తాతయ్య చెప్పినట్లు గంగ ముట్టుకోకుండా సత్యాగ్రహం చేద్దాం. చాలా బాగుంది మీ సలహా. అంతా తచ్చాక ఆ సావుకారు ఏం బాగుకుంటాడో అది చూద్దాం. దాని తలసిగా దరగా. నా కోసం మీ అందరికీ ఈ కష్టం ఎందుకు వేరే మామ? చాలేరా, ఇయా నీకైంది, రేపు మరమలుగవుద్ది. ఇక నువ్వు ఆ మాట ఎత్తకు. రే రాముడు, ఎందుకైనా మంచిది, మాపిటాలు దొంగతనంగా పైరు కొయ్యకుండా ఇవాళ నుంచి కాపలా గాయాలరా. అవును మామ, సావుకారు నమ్మకూడదు. నేను చూసుకుంటానుగా. ఉన్నాడుగా భీముడు. నిజమే, ఈవేళ ఇస్తాను రేపిస్తానంటాడే కానీ ఆ షావుకారు పట్టుమని 10 రూపాయలు ఇచ్చిన పాపాలు పోయాడా? ఆ ఊరుకుంటే సరి, గొప్పడి గుండెలో 1 రూపాయి పెండాలంటే అంత తేలికైన పని కాదురా భద్రుడు. కర్ర తాడిస్తే గానీ గిర్రుమని తిరిగిరాదురా. నిజమేరా, అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ షావుకారు గారి చేసిన అడవి చాకరీ ఇంకెవరికైనా చేసినా 1 రూపాయలు పిచ్చుకల్లా ఎగిరేరా. అంతేలే, ఈ దెబ్బతో ఆడంతకు అనుకుంటాను. ఇచ్చాడా సరే సరి, లేదా ఆడు బుర్ర రామకీర్తన పాడిందనమాట. ఏడవలేకపోతే ఆ పని నా వదిలే, నెత్తురుగక్కాడే. కాకపోతే చూడండి రా. భద్రుడు ఎలా వచ్చావు? బుద్ధుడే సిద్ధం తిన్నావా? ఇదిగో చుట్టకాల్చు. చుట్టకాల్చిన రాలేదండి, అవసరం ఉంది వచ్చాను. అవసరమా? ఏమిటి అవసరం? డబ్బు కావాలి. డబ్బా?
ఒరే డబ్బే కదట్రా ప్రతి మనిషికి జీవనాడి, అది అవసరం లేని ఎవడు ఉంటాడు? కానీ మన దగ్గర లేదు. ఏం అలాగంటే ఎలాగంటే ఏదో చూసి పాలకాని ఇద్దరా, మన దగ్గర లేదంటే ఏం చేయమంటావు? డబ్బు అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు రే. ఒక్కొక్క రక్తపోటు బయటకు వెళ్తేనే కానీ ఒక్కొక్క నయా పైసా ఇంట్లోకి రాదురా. సౌకర్ నా సంగతి తెలుసుగా, ఇంతవరకు మర్యాదగా మాట్లాడాను. ఓహోహో నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు కదట్రా. ఏం చేయమంటావు మరి? ప్రస్తుతం మన దగ్గర లేదు. ఎలాగీరే సొత్తా వెళ్ళరా. వెళ్తా వెళ్తా, నేనే వెళ్తానో ఇంట్లో నుంచి నిన్నే పంపిస్తాను చూది. కానీ నువ్వు పంపిస్తావు? నీ బాబు రావాలి నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి తెలుసా? చూస్తావుగా. ఏమిట్రా చూసింది నీ మొహం? చూసుకో అద్దంలో కనబడదు. ఒంకిలేం గడు వచ్చి నన్ను ఇంట్లో ఎలగొడతాట. చాలా మంది చూసాను ఇలా డబ్బాలని, డవ్వ డవ్వ అన్నారు డవ్వ. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కించిందట. పోహరా కుయ్యా, నీలాంటి దేవార్థ కానీ లక్ష్మణ్ను చూచాను అంటూ అతను నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కానీ ఒక్క నిమిషం మనసిచ్చి మాట్లాడాడు షావుకారు. ఆ లోకు కనిపెట్టాడు, కర్ర చూస్తే పాముదాం కదో. నాలుగు బాధాలి నెత్తురు కక్కాలి. ఇంకా షావుకారు లొంగకూడదు, బయలుదేరండి. అరే గోపి, నువ్వు నాతో పాటు ఇంతరా కళ్ళలో వదిలేసి కూర్చోడు. వెళ్ళు ఆ గట్టి మీద కసి చెప్పుకుని. రే రే గోపి చూడు, ఇప్పుడు మనుషులు వస్తున్నట్టున్నారు. భద్రుడు వాడి మనుషుల్లో కనిపిస్తున్నారు. అలాగే ఉన్నారన్నయ్య. కొంప తీసి ఏ కొంప అయినా దొరికడానికి సౌకర్యం పంపిస్తలేదు కదా. వాళ్ళ వ్యవహారం మీద తెలుసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అవును మామయ్య, నాకు భయంగా ఉంది. అయితే పద పద చెప్పుడు. కొంపదీసి మన ఇంట్లో కాదు కదా. మన ఇంట్లో ఎందుకు ఉంది? పంగన వాళ్ళు, ఒరే పంగన వాళ్ళు, గోవిందు సౌకర్యం జాగ్రత్త. ఒరే గోవిందు, పంగన వాళ్ళు, నేను మేల్కొని ఉన్నాను రా. నేను వస్తున్నాను. ఏంటి ఆ గొడవ? ఏదో తప్పుడు అవుతున్నట్టుందాకర్ వస్తున్నాడు. నాకుండ్రా ఒకేసారి మీద పడాలి. నా సొమ్ముదిని నన్నే అయ్యే బాబోయ్ ఇప్పుడు ఇప్పుడు ఇస్తాను రే. రే భద్రుడు లేవు, తడలు లేవు. అమ్మా అమ్మా బాబోయ్ అమ్మా లేవు, తడలేవు లేవు అమ్మా బాబా తను కట్టేసరి లేదు నేను సంపదలు వచ్చాను. Thank you.
రాముడు ఎలా ఉంది నాయన? పులసగానే ఉంది బాబాయ్. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి నన్ను కాపాడేవు నాయన, నీ మేలు నా జన్మలో మర్చిపోలేదు. ఎంత బాధ బాబాయ్. సూరయ్య కూర్చో, కూర్చోవయ్యా పర్వాలేదు. మీరందరూ కూటికి పేదవాళ్ళైనా గుణానికి పేదవాళ్ళు కాదు. మీరు నన్ను నా ఆస్తిని కాపాడారు. మీరందరూ కాపాడినటువంటి ఆస్తి మీకు వినియోగించినటువంటి తెలివి తక్కువ అండి కాదు. కనుక మీరందరూ తలకో ఎక్కడనే ఎలా కాదు ఎదురు తీసుకోండి నాయన. షావుకారు గారికి అదేంటి బాబాయ్? అంతే నాయన, ఇదంతా ఈ ఆస్తి అంతా నాది కాదు మీది కాదు, మనందరిదే రావుడు. అందరికీ సక్రమంగా సమానంగా మనిషి ఒక్కడికి కాడిద్దరు ఎక్కడో ఎలా వచ్చేటట్టు నువ్వే పంచిపెట్టిన ఆయన. ఇవాళ చాలా సుదినం బాబాయ్. ఇక మనందరం ఎక్కవై మన పల్లె జీవితానికి ప్రాణం పోయాలి. అంటే ముందడుగు వెయ్యాలి. తమదయ్య చూడు సీతమ్మ ఇలా రా తల్లి. చూడు రాముడు బాబాయ్, నువ్వు పట్టం పోకుండా మన పల్లెని ఉండి ఇక్కడే అంటిపెట్టుకుండి మన ప్రజల్ని మన వాళ్ళని కాపాడగలందులకు నీకు ఈ గుదిబండ మెల్లో తగిలిస్తున్నావు తండ్రి. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయిలింగ. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయిలింగ. మాటలు నేర్చిన మగోడివోయ్, ఓహో మాటలు నేర్చి